That's okay. వచ్చింది వచ్చిందండి. కూర్చోండి కూర్చోండి. నమస్కారం. కూర్చోండి. కొంచెం ఊపి పట్టమ్మా, నీకేం భయం లేదు. నేనున్నానుగా, కంగారు పడకు. నా తల్లిగా కాసేపు ఊర్చుకో తల్లి. ఊరుకో అమ్మా, ఊరుకో. చెప్పేది వినాలి. ఊరుకో తల్లి, కాసేపు ఊర్చుకోమ్మా. బాబుగారు, అచ్చం మీ పొలుగుతోనే ఆడపిల్ల పుట్టింది. రండి సూత్రు గారి. ఏంటమ్మా, నాన్న మీసం గుచ్చుకుందా ఏంటి? ఈ సమస్త భూమండలం, అందులో జీవించే సకల జీవకోటి, వాటి జీవన విధానం, ఇవన్నీ అర్థవంతంగా ఉన్నాయంటే దానికి ఒకే ఒక కారణం, వాటి మధ్యన ఉద్భవించే ప్రేమే. ఈ ప్రేమ అనేది ఓ తల్లికి బిడ్డకి మధ్య కావచ్చు, సహోదరుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు. ఏది ఏమైనప్పటికీ యవ్వన ప్రాయంలో 20 ఏళ్ల వయసులో ఓ ఆడామగ మధ్య ఏర్పడే ప్రేమే తలుచుకోవడానికి తీయగా ఉంటుంది, ఆలోచిస్తే ఆనందంగా ఉంటుంది. తూర్పు భారతంలో కలకత్తా నగరంలో పుట్టినటువంటి ఈ సిద్ధార్థ కోనసీమ ప్రాంతంలో కైకలు ననబడే పచ్చని గ్రామంలో జన్మించిన ఈ మధుమతికి భగవంతుడు నిశ్చయం చేసి పెట్టాడు. వీళ్ళ స్థితిగతులు వేరైనా, ఆచారాలు వేరైనా, కులాలు వేరైనా, భాషలు వేరైనా, వీళ్ళిద్దరినీ ఏకం చేయడానికి భగవంతుడు ఒక మార్గం కల్పించాడు. అదేమిటంటే ప్రేమ. ఈ పసిపిల్లలే ముందు ముందు ప్రేమికులు కాబోతున్నారు. వీళ్ల మధ్యనే ఈ ప్రేమ కథ జరగబోతోంది. వీళ్ళిద్దరూ ఎలా కలవబోతున్నారన్నదే ఈ కథ. దాదాపు 1000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ హృదయాలు ఎప్పుడు ఒకటి కాబోతున్నాయి? ఈ పెదవులు ఎప్పుడు ముద్దు పెట్టుకోబోతున్నాయి? లెట్ అస్ సీ ది ప్లే. ఎన్ని రకాలు ఉన్నాయో చూడు. దిస్ వన్ సార్. ఆ చీర చూపించండి మేడం, థర్డ్ రోలో సెకండ్. అదే చూడు, ఇది కంచి పట్టు. Oh.
ఏయ్ బిజు, సారా కాలేజ్ చాన్ మారో, కిసీ కో మత్ ఛోడ్నా, ఖాస్కర్ సిద్ధు, చల్. अरे संजू बालू का సిద్ధు సిద్ధు, కొరక్ మనుషులు మన కాడేసుకోరాన్ని ఎరగొట్టేశారు. సిద్ధు ఎక్కడా, సిద్ధు ఎక్కడా అని నిన్నే అడుగుతున్నారు. నువ్వు కానీ దొరికావంటే నిన్ను మొక్కలు మొక్కలు చేసి కైమ చేస్తారు. ఎందుకైనా మంచిది, ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో. ఇదిగో ఈ బ్యాగ్ తీసుకో, నేను చెప్పింది నీకు అర్థమైందా? వెళ్ళిపో. ఏ సిద్ధు, మేరా జూతా హై జపానీ, ఏ పత్లు ఇంగ్లిస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. నమస్కార్ గోరఖ్దా, నమస్కార్. పహచానో ముజే? ఆప్నే మేరే బారే మే సునా హై లేకిన్ ముజే దేఖా నహీ. ఔర్ అభీ జిసే ఆప్ ఢూన్ రహే హో వో సిద్ధు సిద్ధార్థ రాయ్ మే హూ. ఓయ్ మున్నా, డోడు చాయ్. ఏచి బాబు. దాదా బాత్ యే హై కి హమ్ హమారే కాలేజ్ మామలే మే కిసీ బాహర్ కే ఆద్మీ కో నాక్ నహీ డాల్నే దేతే. ఉస్ దిన్ ఆప్కే లడ్కోన్ కో యహీ బాత్ సమ్ఝానే కి బహుత్ కోషిష్ కి. దాదా బాత్ సున్నా ఛోడో, హమారే సామ్నే స్టూడెంట్స్ కో మార్నే లగే. ఆప్కే లడ్కోన్ కో రోక్నే కే లియే హమే ఉన్హే మార్నా పడా. దాదా జో కుచ్ భీ హువా ఉస్కే లియే మే ఆప్సే మాఫీ మాంగతా హూం. గోరఖ్దా, ఆజ్ అభీ యహాన్ హమ్ యే కేల్ శాంతి సే ఖత్మ్ కర్ దేతే హై, నహీ తో ఇస్కా అంజామ్ క్యా హోగా ఆప్ జాంతే హో, సోచీ. ఏ సిద్ధు కే దేఖేచిష్? నా ఓకే దేఖేని. तेरे बारे में बहुत सुना है शाणे, ज्यादा शाणा बनता है. పరా పరా పరా
সিংহরাশি, এই সপ্তাহের আরম্ভতে বাধা বিপত্তি থাকবে, প্রত্যেকটা ভেবে চিন্তে করতে হবে, কিছু অপ্রত্যাশিত সংঘর্ষের সম্মুখীন হতে পারবে, যা লম্বা চুল আছে। কিরে সিদ্ধু পাওয়া গেছে কি? ডাক্তার যা বললো সেরকম সাবধানে शक्ति है, आग जिंदगी है, तुम सब में एक चिंगारी है जिसे कोई बुझा नहीं सकता। जो बुराई पास आएगी जल जाएगी, जो पाप करीब आएगा जल जाएगा। तुम सब शोले हो, मशाले हो, जलते रहो, जलते रहो, जलते रहो।
इतिहास को बदला पहिए ने, पहिया घूमता है, दुनिया आगे बढ़ती है। तुम्हें भी एक दिन इतिहास बदलना है, देश को आगे बढ़ाना है। तुम सब आने वाले कल की सांसें हो, तुम सब आने वाले कल की धड़कन हो। तुम रुक नहीं सकते, थम नहीं सकते, चलते रहो, चलते रहो, चलते रहो। ఇంకా ఎంతసేపు నాలా తిరుగుతారు? రెండు టిఫిన్ చేద్దరు గాని. స్టేషన్కి వెళ్ళిన కారు ఇంకా రాలేదేమిట? నేను టెన్షన్గా ఉంటే మధ్య నీ గొడవ ఏంటి? వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో. రే అమ్మాయి ఎక్కడరా? అమ్మాయి గారు రాలేదండి. రాలేదా? రే గాడిద, ఇవాళ రైల్లో వస్తానని చెప్పిందిరా, సరిగ్గా చూసావా? నేను బాగానే చూశానండి, రాలేదండి. లేదురా, ఇవాళ వస్తానని చెప్పింది. అమ్మాయి వచ్చిందిరా. అయ్యగారు అయ్యగారు రండి రండి. అయ్యగారు అమ్మాయి గారు చెప్పినట్టు మన ఊళ్ళో అందరి దగ్గర రక్తం తీయడానికి అన్ని ఏర్పాట్లు నేనే చేశానండి. నా కూతురు రక్తం ఇస్తుంది ఎక్కడ రా? అదిగో అక్కడండి. వచ్చి నీ పని చేస్తాను చూడు. काली माता एलगना कोई सुनो भाई, ओ मां, हमर प्रार्थना स्वीकार करो ठाकुर। हे भगवान, रक्षा करो प्रभु, हमर एकति मात्र छेले मां। ने प्रिपरेशन सुसन चाला भारी तो नासल नडियासल जैसा प्रयत्न सुना।
ఎట్టి పరిస్థితుల్లో నా గురించి మటు తప్పుగా మటు కోరుకోవద్దు చెప్తున్నాను. అమ్మతో ఏంట్రా గొడవ? లేకపోతే నానా, నేను కోరుకున్న దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కోరుకుంటుంది. పాపం పూర్గాడ్ ఒకటే ఫ్యామిలీ నుంచి ఇద్దరు, తను కావాలి నేను వద్దు, తను కావాలి నేను వద్దు అని కోరుకుంటే పాపం కష్టం కదా దేవుడికి. కాకపోతే నా కోరికే ఓకే చేస్తాడు అనుకో. ఓకే చేస్తాడు, ఓకే చేస్తాడు. అవును, నువ్వేం కోరుకున్నావు, మీ అమ్మ ఏం కోరుకుంది? ఏమి లేదు నాన్న, మాస్టర్ డిగ్రీ కోసం నేను కెనడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, వెళ్ళకూడదని అమ్మ కోరుకుంటుంది. అసలు ఆ యూనివర్సిటీలో సీట్ దొరకడం సామాన్యమైన విషయమా? లేకంత బ్రెయిన్స్ ఉంటే కానీ సీట్ దొరకదు? హరిహరాదులు అడ్డొచ్చినా సరే నన్ను ఆపడం ఎవరి తరం కాదు. కాల్తుం జాగ్రత్త. ఓకే డాడీ, వీసా కూడా అప్లై చేశాను. నేను కెనడా వెళ్ళి చదువుకోవడం నీకేమన్నా అభ్యంతరమా? నో నో నో, నాట్ అట్ ఆల్. దెన్ మరి నీకేంటి? కేమన్ బాబా తుమి, నా కొడుకు ఫారెన్ వెళ్ళి చదువుతున్నాడు అంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఆ పాంచ్ బొచ్చు రామి తుమై చరత్ థాక్తే పార్బునా. అమ్మా 5 సంవత్సరాలు కాదమ్మా, కేవలం 5 సంవత్సరాలు. 1 2 3 4 5 అయిపోయింది అంతే. నా అమ్మా నువ్వు పెట్టి సెంటిమెంట్ హింసడు శుభ్రం, కెనడాలో పుట్టింటే పోయిండదమ్మా. చూడు నా నేను సంతోషంగా పంపిస్తున్నారు. అమ్మా నేను నిన్ను వదిలి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను వదిలి నువ్వు 5 సంవత్సరాలు ఉండలేవా? ప్లీజ్ అమ్మా చూడు నాన్నా. అదేరా మదర్ సెంటిమెంట్? అమ్మా నువ్వే కాదు, ఆఖరిగా కలకత్తా ఖాళీ వచ్చినా సరే నన్ను ఎవరు ఆపలేరు 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 ఆపలేరు. ఏంటి ఇంకా చదవాలా? అవును అవునేంటి? అవును మన ఊళ్ళో చదువుకున్న అబ్బాయిలే తక్కువ, ఒకవేళ అలా చదువుకున్నా ఇళ్ళకి అల్లుడుగా ఉంటాను ఒప్పుకోరు. నువ్వు ఇంకా పై చదువులు చదివితే అల్లుడు కోసం నేను ఎక్కడనే ఎతకను. అల్లుడా ఎందుకు? గోళీలు ఆడుకోవడానికి. డాడీ ఇప్పుడు ఎందుకు అల్లుడు కూడా? నేను ఎంఎస్సీ చదవాలి, అందుకోసమే అప్లికేషన్. ఇందులో సంతకం పెట్టండి, సంతకం పెట్టండి. రా వీపు మీద వేస్తాను. ఈ చుట్టుపక్కల బీఎస్సీ వరకు చదివింది నలుగురే కుర్రాళ్ళు, అందులో ఇద్దరు కుర్రాళ్ళకి పెళ్లి కూడా నిశ్చయమైపోయింది. సుబరాజ్ గారు అబ్బాయి ఏమో ఏదో పీకుతానని ఫారెన్ వెళ్తున్నాడు, ఇక మిగిలింది వీరాజ్ గారు అబ్బాయి ఒక్కడే. వాడి కాళావేళ పడి ఏదో రకంగా ఇల్లరికి వలుడుగా ఉంటాను ఒప్పించి రేపు పెళ్లి చూపులకి రమ్మన్నాను. ఏంటి పెళ్లి చూపులకి రమ్మన్నారా? ఎవరు అడిగి రమ్మన్నారు? నేనెవరిని అడగాలి? దీనికి నేను ఒప్పుకోను, నేను చదువుకోవాలి. విద్య బుజ్జమ్మా నీ చెప్పేది విందా. 6 ఏళ్ళు పూజలు చేస్తే పుట్టిందనివి, ఒక్కగానొక్క బిడ్డవి. నిన్నెక్కడో దూరంగా ఇచ్చి పెళ్లి చేస్తే అక్కడ నువ్వు ఎలా ఉన్నావో అని నేను ఇక్కడ దిగులు పడుతూ ఉండగలనా? ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుని దూరంగా వెళ్తా అన్నారు? నువ్వు ఇంకా పై చదువులు చదివావంటే అలాంటి పరిస్థితే వస్తుందంటున్నాను. అందుకే వీరరాజు గారితో చెప్పి రేపు పెళ్లి చూపులకి రమ్మన్నాను. డాడీ వాళ్ళని రావద్దని చెప్పండి, నేను చదువుకోవాలి, ముందు సంతకం పెట్టండి. నేను ఇంత దూరం చెప్తున్నాను, నువ్వు పట్టిన పట్టు వదలబెట్టి. నేను తీసుకొచ్చిన అప్లికేషన్ చెప్పేశారు కదూ, రేపు మీరు చూసిన పెళ్లి కొడుకు వస్తాడుగా, చూస్తుండీ. వాడిని రాయితో తరిమి తరిమి కొట్టకపోతే నా పేరు బుజ్జే కాదు. యాండి ఇంకా పడుకోకుండా అటు ఇటు తిరుగుతున్నారేటండి, వచ్చి పడుకోండి. నాకు నిద్ర రావట్లేదు, నువ్వు పడుకో. రెండు అవుతుంటే ఇంకా నిద్ర రావట్లేదు అంటారు ఏంటండి? నాకు నిద్ర రావట్లేదు, నిన్ను పడుకోమన్నానుగా. మా అమ్మాయి పెళ్లి కొప్పుకోవాలి.
అలాగా పెళ్లికి ఏర్పాటు చేయండి. నిజం చెప్తున్నావా? అవును. అమ్మయ్యా నా కోరిక ఫలించిందిరా నాయనా. రామ 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 రామ. రామరాజు గారి మనవరాలు, బాపిరాజు గారి కూతురు అయిన మధుమతి అనబడే బుజ్జిని గవర్రాజు గారి మనవడు, నా కుమారుడు అయినట్టి భూపతిరాజుకిచ్చి వివాహం చేయడానికి సమ్మతిస్తూ ఈ నిశ్చయతాంబూలాన్ని మార్చుకుంటున్నాము. చాలా గొప్ప ఫీల్ అయ్యారా నాకు వీసా ఇవ్వడం కోసం? వాళ్ళకి వాళ్ళ దేశానికి గర్వకారణం నాకు. మరి మరి చెప్పి వద్దు వద్దు చెప్తున్నా వీసా ఇచ్చేసి. ఇప్పుడు నేను కెనడా వెళ్ళిపోతున్నాను. నీకే కాలేజీలో సీట్ వచ్చిందిరా? మా గల్లీ వెనకాల కుఫ్లీ కాలేజ్ అని ఒకటి ఉందిలే. అంతే, మన కుఫ్లీ కాలేజ్ ఇంకా నిజమైన గల్లీలోనే దొరుకుతారా? ఎందుకంటే మనకి తక్కువ కదా. నీ రేంజ్ బాగా తక్కువ, నా రేంజ్ అలాగుంటుంది. అలా కెనడాకి అని చెప్పి ఎగిరిపోతుంటాను. ఏంటో పైన కొడవా. ఏమైందో తెలియదండి, చూద్దాం పద. అయ్యో ఎంత పని జరిగిపోయిందండి. ప్రేమైన మధుమతి గారికి దయచేసి నన్ను క్షమించండి. ఇంతకు మునిపే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మా నాన్న ఫోర్స్ వల్లే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ నేను ప్రేమించిన అమ్మాయి చివరికి ఆత్మహత్యకు సిద్ధపడింది. అందుకే ఈ పని చేస్తున్నాను. పెళ్లికి ముందు రోజే పెళ్లి కొడుకు లెటర్ రాసి పెట్టి వేరే ఒక అమ్మాయితో పారిపోయాడు అని మీ మీద పడబోయే అపనందం ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగపడుతోందంటే. అందుకు మీరు అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. క్షమించండి భూపతిరాజు. పాస్పోర్ట్ వీసా టికెట్ అని జాగ్రత్త. బాగా చదువుకోరా, టేక్ కేర్. ఓ భగవంతో చూడు బాబా, అమ్మ ఎప్పుడు ఏడుస్తానే ఉంటది. మా పాపం చూడాలనిపిస్తున్నారు. ఎందుకమ్మా ఎప్పుడు ఏడుస్తానే ఉంటావు నువ్వు? కీపదు శబ్షమే కాంచో. నేను కూడా ఎయిర్పోర్ట్ ప్రోజెక్ట్ తాష్పో నామా తుమకు ఎయిర్పోర్ట్ ఆస్తి హవేనా? రే ఎయిర్పోర్ట్ దాకేగా రానివరా అమ్మ ఎయిర్పోర్ట్ కి. అమ్మ ఎయిర్పోర్ట్ లో సెంటిమెంట్ చంపేస్తుందాడి, గుండెలు పిండేస్తుంది, వెళ్ళి ఉంటాడి. ప్లీజ్ సిద్ధు, ప్లీజ్ భగవాన్ దాకరు, భగవాన్ దాకరు. మా హాత్ దాబో, మా హాత్ దాబో. ఆశీర్వదించమ్మా, ఆశీర్వదించమ్మా. అమ్మా బాయ్. ఓయ్ చందన్. ఆ జనంలో టెన్షన్ గా ఒక అద్దాలు పెట్టుకుని వస్తున్నాడు చూడండి, అతన్ని బాగా నోట్ చేయండి. అతనికి ఈ కథకి ఏ సంబంధం లేదు, కానీ ఈ టోటల్ కథని మార్చిపోయేది అతనే. ఎవరితో తెలుసా? కైకలూరులో మధుమతి ఇచ్చిన బ్లడ్. ఇది ఎక్కడెక్కడో ట్రావెల్ చేసి చివరికి ఈ హాస్పిటల్కి చేరింది. ఇలా చూడు, నువ్వేం దిగులు పడద్దు. వేరే పెళ్లి కొడుకుని చూడమని చెప్పాను. వచ్చే వారమే పెళ్లి. డాడీ ఊరుకోండి డాడీ.
ఏంట్రా? మరేంటి, మీ పాటికి మీరు ఏదో నిర్ణయం తీసుకుంటారు. నా గురించి ఏమైనా ఆలోచించారా? ఇప్పుడే ఒక లెటర్ రాసి పెట్టి చెప్పా పెట్టుకుండా పారిపోయాడు. ఇమీడియట్ గా ఇంకో పిల్లంటే ఎలా? నా పాటికి నేను బుద్ధిగా చదువుకుందాం అనుకుంటే మధ్యలో వచ్చి. అవునరా, నువ్వు చదువుకుంటానన్నావు, నేనే అనవసరంగా మధ్యలో చెడగొట్టాను. డాడీ చదువుకున్నా, డాడీ చదువుకుంటా, డాడీ ఎంఎస్సీ. నేను నీ కాలేజీ అప్లికేషన్ చించిపారేశానే, మరి నువ్వు ఎలా చదవగలవు? మీరు చించింది కాకతి అప్లికేషన్, కానీ నేను హైదరాబాద్ నిజాం కాలేజ్ కూడా అప్లై చేశాను, ఇంటర్వ్యూ కార్డు కూడా వచ్చేసింది. మీరు ఓకే అంటే నేను జాయిన్ అవుతాను. ఏంటి, హైదరాబాద్లోనా? మరి దాంట్లో నా సంతకం? అవును, పెద్ద సంతకం. బాపిరాజుని కోడి కలిగినట్టు కలకటం. నాకు తెలియదా ఏంటి, అది నేనే పెట్టేశా. ఓరు దొంగ గాడిద. వెరీ సాడ్. ఎరా ఎగిరిపోతాను ఎగిరిపోతాను అన్నావు, ఇదేనా ఎగిరిపోవటం? ఈ కాలేమో ఈస్ట్ గోదావరి, ఆ కాలేమో వెస్ట్ గోదావరి, ఆ చేయేమో గుంటూరు జిల్లా. ఎక్కడికి వెళ్తావరమ్మ వదిలేసి? నువ్వు నడవాలంటే మినిమం 2 మంత్స్ పడుతుంది తెలుసా? నువ్వు షోలేలో ధర్మేంద్ర కదమ్మా, సంజీవ్ కుమార్వి. అసలే నీకు దెబ్బ తగిలింది, నేడుస్తుంది. నేను ఈ స్థితిలో ఉండడానికి అమ్మాయి ఏడుపు కారణం డాడీ, అమ్మాయి ఏడుపే. ఇంట్లోంచి బయలుదేరాను, ఏడ్చింది, కార్ యాక్సిడెంట్ అయింది. ఇంకా నేను ఎయిర్పోర్ట్కి వద్దని చెప్పాను, వచ్చుంటే ఏమేం జరుగుండయో నేను ఊహించుకోలేకపోతున్నాను. డాడీ డాడీ నన్ను ఎలాగైనా కెనడా పంపించు డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ. ఆల్రెడీ డాక్టర్ ఈ కాల్లో స్పూన్ పెట్టాడు, ఈ కాల్లో ప్లేట్ పెట్టాడు, 2 నెలల కారణం లేదు, ఇక్కడ సెటిల్డ్. మరి నా స్టడీస్? ఫారెన్ పోతున్నానని పొగరుతో లోకల్ కాలేజ్ ఏంట్లో అప్లై చేయలేదు. కావాలంటే ఒకటి చేయొచ్చు, హైదరాబాద్ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ నా ఫ్రెండ్, అతనితో చెప్పి ఓ సీట్ 2 నెలలు హోల్డ్ చేయమని చెప్తాను. ఏమంటావు? హైదరాబాద్ వెళ్ళి చదవడం ఓకేనా? కెనడా వెళ్ళడానికి ఎక్కడైతే ఎక్కడ చోటు తగలట్టండి ఓకేనా? కెనడా వెళ్తే నైగ్రా ఫాల్స్ చూడొచ్చు, హైదరాబాద్ వెళ్తే హుసేన్ సాగర్ చూడొచ్చు, రోజు బుద్ధుడితో మాట్లాడుకో. వద్దంటే మాత్రం. Thank you. You're welcome. I'm Shanti. Hi, I'm Madhu. Hi. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది కదా,
చల్లటి గాలి, వాతావరణం అందరూ చెప్తుంటే ఏంటో అనుకున్నాను, కానీ ఐ రియలీ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్. యూనో నిషా, నేను ఎప్పుడు గుడికి వచ్చినా మా డాడీయే గుర్తుకొస్తారు. అలాగే నీకు లవ్ ఉందన్నమాట, నో ప్రాబ్లం, అలాగే ఉండాలి. ఎక్కడ చూసినట్టుంది. సారీ, నేను ఆ ఉద్దేశం తనలేదు. అందరూ అబ్బాయిలు అమ్మాయిలను చూడగానే చెప్పే మొదటి మాట ఇదే అనుకోండి, కానీ నేను ఆ ఉద్దేశం తనలేదు. నిజంగానే మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. చూసారా, మరి ఫస్ట్ టైం ఇప్పుడే కలిసాం, కానీ 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టుగా వచ్చిన ఫీలింగ్ నాకు కూడా. ఎనీహౌ, ఐఎమ్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. మధు, మధుమతి. మధు, మధుమతి, బ్యూటిఫుల్ నేమ్. మీరు ఇక్కడ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, కూల్. బాయ్ బాయ్. అబ్బా, నీ కత్తి చూస్తుంటే భయం వేస్తుంది కదరా. భారత యుద్ధంలో అభిమన్యుడు తిప్పినట్టు తిప్పుతున్నావు కదరా కత్తిని. అది అసలు కత్తి అనుకున్నావా, తిరగలనుకున్నావా? రే సిద్ధు, నువ్వు ఎవరు లవ్ చేసావా? ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు దాకా ఎవరిని చూస్తున్నావు అనిపించలేదు. నువ్వు ఎవరైనా లవ్ చేసినట్టున్నా? అవును. ఎవరు? మన కాలేజే. మన గ్రూపా? కాదు, మ్యాథ్స్. పేరు? శాంతి. నీ లవ్కి ఏం ప్రాబ్లం? ప్రాబ్లం, నేను అనాథని. శాంతి వాళ్ళ నాన్న కుటుంబ శక్తి. ఈ ఊర్లో ఆయన అంటే అందరికీ హడల్. పైగా ఇప్పుడేమో కాలేజ్ హాలిడేస్, ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు, బయటకు కూడా రానివ్వట్లేదు. అందుకే ఈ లెటర్. కబాస్, అడ్రస్. మన పోరం లేసిపోయి ఆ పంజుడు. మన పొరకొస్తే నా ఫోన్ చేయి, సమజైందా? బాబు పోయిపోయి వీళ్ళ దగ్గర లాక్కాడేంట్రా బాబు. ఓ హలో అంకుల్. ఏందమ్మా మధు, ఎట్లున్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నాదే ఉందమ్మా, మంచిగానే ఉన్నా. అవును, ఇంతకి శాంతి ఏమంటుంది? దానికి మీ అమ్మాయి కదా. బాయ్. బాయ్ అంకుల్. మంచిదమ్మా, నువ్వు రా మధు. హలో 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 హలో, సిద్ధు సిద్ధార్థ రాయ్ టెంపుల్. ఎలా కనిపెట్టారు మీరు? అది నీ మొహంలోనే రాసింది, సెన్స్ లేదు.
మేనేజ్ లేదు, పబ్లిక్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ప్యాంట్ వేసుకున్నావు, షర్ట్ వేసుకున్నావు, షూ వేసుకున్నావు, చదువుతున్నావు. హలో హలో కొంచెం హలో హలో ఏ వెళ్ళేదనే పనికి వచ్చే పని చేయండిరా. హలో విల్ యూ స్టాప్ ఇట్. ఏం నోటిఫికేషన్ తిరుగుతున్నా మీరు? అవును నా నోరు నా ఇష్టం, నేనేమైనా మాట్లాడతాను. కానీ వినేది మా చెవులండి, మీ చిట్లు నా హార్ట్ హోట్ అవుతుంది. అవును పెద్ద గొప్ప హార్ట్, రెండు రోజుల ముందు చూసి మాట్లాడిన అమ్మాయికి ఐ లవ్ యూ లెటర్ రాసే చీపైన హార్ట్. హలో మధు, ఈ లెటర్ నేను మీకు రాసింది కాదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్కి రాసింది. సెమిస్టర్ హాలిడే స్ట్రిక్ట్ అయిన నాన్న కలవడం కుదరట్లేదు, ఫోన్ చేస్తే కట్ చేయడం. అడిగాడు నా ఫ్రెండ్ నేరా హెల్ప్ చేస్తావా అని. సరే ఫ్రెండ్ ఫ్రెండ్ కాబట్టి ఇంకెవరు హెల్ప్ చేస్తావు అనుకున్నాను. సరే ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి చూస్తే వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ ఎలాగైనా బ్రైబ్ చేసి లోపల పంపిదే లెటర్ స్మగ్లింగ్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో మనం తెలిసిన మారే గుళ్ళో కలిసిన అమ్మాయి కదా, అమ్మాయిని అడిగితే మన పని ఈజీ అయిపోతుంది అనుకున్నాను. కానీ తిరిగి వచ్చిరా, మీకు లెటర్ చూపించేసరికి మీరు తిట్టిన తిట్టు తిట్టకుండా తిరుగుతున్నారే. ఏమన్నారు? నా హోస్ట్ పిట్లా ఉందా? నా హోస్ట్ అమ్మాయిని ఏడిపించేవాళ్ళ ఉందా? హౌ డు ఐ లుక్ లైక్? డు ఐ లుక్ లైక్ రోడ్ సైడ్ రోమియో? నో యు డోంట్. డోంట్ సే సారీ, డోంట్ కీప్ టెల్లింగ్ మీ యు రియల్లీ డిడ్ హర్ట్ మీ. ఐ యామ్ సారీ, ప్లీజ్. వాడెప్పుడు ఇలాంటి చెప్పి చెప్పి అందరు నవ్విస్తూ ఉంటాడు. వాడు క్లాస్కి వస్తే చాలు, పాట చెక్కలేయాలి, అందరూ నవ్వుతూనే ఉంటారు. బాబు మాకేంటి హింస, ఏంట్రా బాబు ఇంకెంతసేపు రా ప్రేమ కోసం. మధు పక్క పక్క ఫ్లాట్స్లో ఉంటున్నావు, ఒకటే కాలేజీలో చదువుకుంటున్నావు, ఒకరి గురించి ఒకరికి తెలియపోవడం ఎలా? అది సరే, సంబంధమే లేకుండా ఇక్కడికి వచ్చి నిలబడి ఇలా మాట్లాడుకుంటున్నావే, దీన్నేమంటారు? ప్రేమ. ప్రేమ? బాబు శాంతిలు ప్రేమ? ఓ మీరేమనుకున్నారు? ఏ లేదు. మధు మీరేమన్నా లవ్ చేశారా? మీరు వై చేయలేదంతే. మీరెందుకు లవ్ చేయలేదు? తెలీదు. లవ్ చేయడం తెలీదా? నో నో నో. అయితే తెలుసా? అయ్యో సిద్ధు, ప్లీజ్ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ టుడే. ఏం చేయమంటారు చెప్పండి. బాయ్ 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 గుడ్ నైట్. బాయ్. బాబు మార్నింగ్ కాలేజ్ లో కలుస్తా. ఓకే బాయ్. బాయ్ రా. సో 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 థ్యాంక్స్. ముక్కు మొహం తెలియని వాళ్ళు డ్రాప్ చేసి థ్యాంక్స్ చెప్పాలి, కానీ మన ఇద్దరం బాగా కలిసిపోయాం కదా, ఈ ఫార్మాలిటీస్ అన్ని అవసరమా? ఇప్పుడేం చేద్దాం? మీ థ్యాంక్స్ వెనక్కి తీసేసుకోండి. మరి ఇచ్చేయండి. బాయ్ బాయ్. డియర్ స్టూడెంట్స్, మన కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గరకు వస్తున్నాయి. రేపటి నుంచే డాన్స్ రిహార్సల్స్. లెటర్ శాంతికి చేస్తా. ఓకే ఓకే బాయ్. అయ్యో అంటించలేదు.
ఓ సీదేనా ఇంకేదో అనుకున్నానే. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉండాలి. ఈ పర్సనల్ లెటర్ అతికించుకుంటే మీకు ఇచ్చాడంటే మీ మీద ఎంత నమ్మకం ఉండుండాలి. అబ్బే అదేం లేదండి, కావాలంటే మీరు కూడా చదవండి. నో నో నో, ఇది లవ్ లెటర్, మో పర్సనల్. మీ ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మించాడు, మీరు నాకు ఇచ్చారు, నా ఫ్రెండ్ నన్ను నమ్ముతుంది, ఆ నమ్మకానికి ద్రోహం చేయకూడదు. ఓకే. ఆ ఏంటి పెద్ద తొక్కల నమ్మకం? డియర్ శాంతి, నేను 2 రోజులు కాలేజీకి రాలేను, ఎప్పటిలాగా నేను శుక్రవారం సాయంత్రం సినిమాకి తీసుకెళ్లలేను, అందుకే దయచేసి ఏం అనుకోవద్దు. అనాథాశ్రమం పని మీద 2 రోజులు వైజాగ్ వెళ్తున్నాను, ఈ 2 రోజులు నేను వదిలి ఎలా ఉండాలో తెలియట్లేదు, ముఖ్యంగా నేను ముద్దు పెట్టుకోకుండా ఎలా ఉండగలను నాకు అస్సలు తెలియట్లేదు, అందుకే నా మనసులో శాంతి ఐ లవ్ యూ, శాంతి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ, లవ్ యూ. వాట్ ఎ క్యారెక్టర్ యు ఆర్ మియా. కూర్చున్నదిలా తెరిచి చూసేయడమేనా? ఇదేమైనా మామూలు లెటర్ అనుకున్నావు? ఫుల్ ఆఫ్ పర్సనల్ ఎమోషన్స్. యూ నో నీ ఫ్రెండ్ నమ్మకానికి ద్రోహం చేస్తున్నావే, తప్పు కదూ? యూఆర్ ఎ క్రూక్, యూఆర్ ఎ జర్క్, యూఆర్ ఎ చీట్, యూఆర్ ఎ పర్వర్ట్, యూఆర్ స్టూపిడ్, యూఆర్ ఇడియట్. నీ బుద్ధి చెడ్డ బుద్ధి, నువ్వు నమ్మక ద్రోహి. ఐ నో. మధు మధు చిల్ చిల్ మధు చిల్ చిల్ యూఆర్ కూల్ కూల్. నేను అంత చీప్ కనిపిస్తున్నానా? బాబుకి బొట్టనేలు ఉంది కదా, ఈ బొట్టనేలు ఇది కాదు వాడిది, తెగింది, తెగి చాలా రక్తం పోయింది, ఆ నొప్పి తిరిగి రాయగలడా? రాయలేడు కదా, అందుకని వాడు చెప్తున్నా నేను రాశాను. అర్థమైందా? ఇది కాక నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి. సారీ, ఐ క్లియర్? ఇది కాక ఇంకా ఏదైనా చెప్పంటా? సిద్ధు సిద్ధు, మీకు ఇంత గ్యాప్ దొరికితే చాలు, ఫుల్ గా దొరికి పడ 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 టికెట్. సారీ, ఐ సెడ్ ఐమ్ సారీ. ఇంకా స్టార్ట్ చేయండి మీ యూజువల్ సారీ సారీస్. ఐమ్ సారీ, ఐమ్ సారీ. నో, ఐ నో, ఐ నో, ఐ నో, ఐ నో అబౌట్ యు, ఐ నో యు గోన ఎండ్ అప్ విత్ దిస్. ప్లీజ్ మీరు పని చేయండి. ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ అని చెప్పి 1000 times క్యాసెట్ పై రికార్డ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే మీకు ప్రతిసారి మీకు చాలా అవసరం అవుతుంది. ఐమ్ సారీ, ఐమ్ సారీ, సారీ. ఓకే. అయ్యో ఏమైంది? కార్ ప్రాబ్లం లాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం? లాక్ చేసి వాక్ చేద్దాం. ప్రాబ్లం లేదుగా. ఆ ప్రాబ్లం ఉంది, మార్నింగ్ మెకానిక్ పిలిపిస్తే హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, వీ కెన్ గో బై వాక్ నా. ఓకే. యా ఆ మధు, నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? ఆ నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. ఆఫ్ కోర్స్ నాకు మా నాన్న అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి విద్యా బుద్ధులు చెప్పించి గౌరవ మర్యాదలు నేర్పించి ఐ లైక్ మై డాడ్. ఆ ఇంకా 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 అమ్మ ఇష్టం. ఆఫ్ కోర్స్ నాకు మా అమ్మ అంటే ఇష్టం. చిన్నప్పుడు లాలి పాటలు పాడి గౌరవ ముద్దులు తినిపించి ఐ లవ్ మై మదర్. ఇంకా నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇంకా ఇంకా చిరంజీవి. చిరంజీవి చిరంజీవి ఫిల్మ్ యాక్టర్. ఓ ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి. ఫైట్లు చేస్తాడు, డాన్సులు బాగా చేస్తాడు, రక్తదానాలు, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ, ఐ లైక్ హిమ్. మంచి వ్యక్తి, ఆయనంటే మనకు కూడా బాగా ఇష్టం. అది కాదు మధు, చిరంజీవి అమ్మ నాన్న వీళ్ళందరూ బాగా కామన్గా నచ్చే వ్యక్తులు. నీకు పర్సనల్గా స్పెషల్గా ఎవరంటే ఇష్టం? అయ్యో మధు 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 మధు, ఇలా చూడు, నేను ఎవరినో ఇష్టపడతానని చెప్పాలని ఆశపడుతున్నా, పేరు చెప్పు, ఇష్టమని చెప్పేస్తాను. ఏం లేదులే, లైట్ తీసుకో. అయ్యో గుడ్ నైట్.
హాయ్ హాయ్ బాబు బాబు సిద్ధం చూసావా ఈ రోజు నీ బర్త్డేనా నో ఇంట్లో ఏదైనా విశేషమా వై కొత్త డ్రెస్ హ్యాపీ మూడ్ ఎనీథింగ్ స్పెషల్ నథింగ్ స్పెషల్ అవును సిద్ధు ఇక్కడ ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్నాడే నీ అటునుంచే వచ్చానే నువ్వు అటునుంచే వచ్చుండొచ్చు కానీ ఆ పక్కన టెలిఫోన్ బూత్ ఉంది అది గమనించండు టెలిఫోన్ బూత్ లోనా బాయ్ బాయ్ నో 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 సిడ్ ఆట్ లాస్ట్ మంత్ వన్ వీక్ హాలిడేస్ ఉన్నమాట నిజమే కాకపోతే ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేయడం వల్ల ఉండిపోవాల్సి వచ్చింది అందువల్ల రాలేకపోయాను సిడ్ ఆట్ సారీ హలో 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 గీతా నేను చెప్పేది వింటావా నెక్స్ట్ మంత్ ఇంకో వన్ వీక్ హాలిడేస్ ఉన్నాయి ఈసారి తప్పకుండా వస్తాను ఇప్పుడు హ్యాపీనా ఐ లవ్ యూ గీతా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ నేను తిరిగి వచ్చే వరకు నీ గుర్తుండేలా కొన్ని ఇమ్మంటావా బాయ్ హాయ్ ఏం నా కోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి రోజు చాలా అసహ్యం కనపడుతున్నావు ఇప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది ఏ లేదు నిజానికి చాలా అందంగా కనిపిస్తున్నావు దాన్ని జస్ట్ అలా మార్చి చెప్పాను మార్చడం నీకు అలవాటేగా ఏ నేనే సరదా సీరియస్ అయిపోతున్నావండి రే సిద్ధు మధు నీకోసం వెతుకుతుందిరా ఓ కలిసారా మధు నా కోసం వెతికావా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను మర్చిపోయాను మర్చిపోయినట్టు సిద్ధు ఎవరు ఎవరెవరు ఫోన్లో గీత అదే ఎవరని మా అమ్మ అమ్మ అవునా అమ్మ మరి గీత అని పిలిచావు ఆమె పేరు అదే కదా అమ్మని గీత అని పిలవడం నాన్న అరవింద్ అని పిలవడం నాకు అలవాటు చిన్నప్పటి నుంచి ఇద్దరిని అలా సరదా సరదా పిలిచి ఇప్పుడు అలవాటు అయిపోయింది రోజు కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతుంటాను దట్స్ ఇట్ అమ్మ 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 चार पोट्टे मिले थे मामू मैं शेरू अजय तीनों मिल के चारों को ये मारे एक एक कुछ चिंदिया कर दिए अच्छा वो तो मैं वहाँ था और अच्छा वहा हमारे शेरू भाई जम्बिया निकाले थे जम्बिया तो बहुत बड़ा लफड़ा हो जाता था क्या रे शेरू बोल चुप कर बे लाइट ला रहे लगता है कल रात का ना गुस्सा अब तक डंडा नहीं हो मामू वो देख शेरू कल रात का तेरा पूरा गुस्सा डंडा हो जाएगा क्या पोटी है बाप क्या बात बोला मामा इसको तो आज मैं लपटता हूँ आती क्या खंडाला खंडाला गई कुबे ठंडी पेट ले जाएंगे इसको क्या बोलता रे अजय छोड़ दे रे सिद्धू हाय मधु हाय उतना ही पूरा दुकान अपनी है इनको क्या अच्छा क्या है रे शेरू तो कुछ भी कर आज ये लड़की को तो ना सीरियसली यार सोचने से कुछ नहीं होता है शेरू वो देख लंडा पुट्टी को ले जा रहा है कमल गाड़ी निकाल दे पुट्टी बहुत तेज है काका क्या रे यू फिल्दी जर्क्स क्या बक रही तुम हां एंटी अन्ना हां देख के नहीं चल सकते हो क्या देखो चल मत दिखा ना चुपन चुप दिखाओ आई एम सॉरी फ्रेंड दिन मुंदे इन जरिंग ना तेल बड़ा आई एम सॉरी आई एम रियली सॉरी कौन आता है बीच में मधु डोंट नो दिस गाइस नो दिस गाइस टू डेंजरस मधु लेट्स गो लेके देखो पट्टी को देख लेना रे मैं इसको देख लेता हूं अरे मेरा भाई तेरे दोस्त को समझाना यार तेरे दोस्त को समझाना अरे वो हमारे दिल की धड़कन है रे सीधा मारा खाता खाली पे तू तो भी लफड़ा सॉरी अरे हाथ नहीं लगाना దయచేసి చెప్తున్నాను నేను అహింసా పద్ధతులను పాటించేవాడు అన్నా భాషందే ఏ తో మిలినంగా గాంధీ బాప్ చూడండి ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత దయచేసి రెచ్చగొట్టద్దు అచ్చా కొడతావరా చల్
దుబా దుబ్బ లడింగ చల్ చల్నా ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత హింస అని పక్కన పెట్టానంటే హింస మిగులుతుంది. ఏంటా ఇందాక ఎంటర్ కూసా దిల్కి దొరకన నా దిల్కి దొరకన ఉంటా తుమ్మి అయి పల్టన్నాయికా తుమ్మి అయి పల్టన్నాయికా మీరు రావాళ్ళు మీరు చావకరా చాలు ఫ్రాంక్ సరే సరే అరే భాగ్ జారే పిండం మిలాదే రాస్తాను ప్లీజ్ సార్ గలత్ అయిందన్న థ్యాంక్ గాడ్ బాధగా ఉందరా బాధగా ఉందరా బాధగా ఉందరా మీరు చేసే కామెంట్స్కి వేషాలకి అమ్మాయిలకి ఇంకెంత బాధగా ఉంటుందో తెలుసారా తెలుసారా నలుగురు వెంటేసుకుని తురుంగాలు అయిపోతారా మీరు పెద్ద తురుంగాలరా మీరు పెద్ద తురుంగాలరా తురుంగాలు అయిపోయారా మీరు బాబ్ చోటు చేసుకు మైకోను తెరకు మాలం జే ఆంటీ మాలం తెరకు లల్లు అంకుల్ మాలం తెరకు సమజరానా తూ ఏ సోబ్ మేరే పీచే రే ఆ అగర్ తూ మేరే కో హాత్ లగాయా నా క్యా బాత్ ఉప్పర్ తక్ పోస్తి ఐసా క్యా బాత్ బోత్ ఉప్పర్ తక్ జాతి క్యా ఉప్పర్ తక్ చల్ అరే ఓ అరే నీ యా క్యా తో బేరే యా ఏ సమజా అరే ఐటమ్ సమజా రే మై కోను సమజా ఓ క్యా ఓ కా సరే మై ఓ క్యా ఓ కా కైకు జారే రే బై తుమ్ లు చల్ క్యా మత్ బాగో చల్ అరే ఖైరో నా కైకు జారే Hi guys, meet my old friend, my dad. That's how I'm gonna just now. Hi. My dad, this is Bingo Boy, studying MSc, my classmate and my friend. Hello. Hi, Bingo. And this is Sukra, one of the good dancers of our college. Nice and to meet he's you. Damn good. Just I'd like to show you one of these days. And of course, he can never beat me. Good. The one and only Vicky, my classmate. Hi, Vicky. My college license only chosen AKK Vijardi, and we're really proud of him. And she is Tanu Madhu. And she is my dance partner, my college friend, and my friend. Friend? Friend ante? Friend ante friend eh? Hi. Amma ye sannaga aranavve navvaga మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే చూడగా చూపులకు మంచ
ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే For me? It must be interesting. I know. Ashtray. Beautiful. Where are you going? Taj Art Gallery. How much? 10,000. 10,000? 10,000? Yeah, it is. Ashtray ki 10,000. Endukante idi China crystal tho chesindi. Minute artworks chesinandu valla inta cost. Enti madu? Chudadaniki andamga undi, chakkaga undi kaani dinu badalu inkodedana konnichunnachuka. Inta andamaina dantlo ala analante mans raavatledu madu, mans raavatledu. Anduke. Andukosavi ashtray. No smoke chesi indulo ash tattetappudalla neekune gurtuku raavali. నా మీద యాష్ తట్టినట్టు ఫీలింగ్ కలగాలి. సో నువ్వు స్మోక్ చేయకూడదు. సహరే, స్మోకింగ్ నేను స్టాప్ చేయాలా? నేను తాగేది చిన్న స్టైలు, దానికోసం ట్రై చేస్తాను. మళ్ళీ నువ్వు దాంట్లో ఆపేమంటే సారీ, ఐ కాన్ డూ ఇట్. నిజంగానే నీకు నా మీద
గౌరవం ఉన్నట్లయితే ఇక నువ్వు ఎప్పుడు దమ్ము కొట్టకూడదు. ఓకే, బ్యూటిఫుల్. ఓకే, లాస్ట్ పఫ్. ఓకే, దిస్ వన్ మోర్. Just one more. Let me finish this, huh? Happy? That's good. That's good. హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్, ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి? నువ్వు చేసే పని బుక్ చదవడం మంచి పనేగా. నేను చెడపసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగానే చూస్తున్నానే. మాట మర్చుకో. నువ్వు నన్ను అడుగు చూసా. వాట్? నటించుకో. నువ్వు చూసావు? లేదు. నువ్వు చూసావు? అరే లేదన్నాగా. నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు? నువ్వు చూసింది నేను చూశాను. అంటే మేబీ యాక్సిడెంటల్గా పేజీ పేజీ తిప్పేటప్పుడు మిస్ అయ్యి గబుక్కున్న యాక్సిడెంట్లో చూసి వచ్చామో, కానీ తప్పుగా మటు కాదు. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజీ కూడా చదవలేదు, కానీ 10 సార్లు చూసుంటావు. మధు, నువ్వు చాలా రాంగ్ యాంగిల్ చూస్తున్నావు. ఎవరు? నేనా? నేను రాంగ్ యాంగిల్ చూస్తున్నానా? నువ్వు రాంగ్ యాంగిల్ చూస్తున్నావా? మధు, యూ హ్యాడ్ మిస్టేక్ ఇన్ మీ.
ఇప్పుడే కదా నువ్వు మొదటి నుంచి కూడా తప్పుగా అర్థం చేసుకుంటావు. ఆ రోజు జాన్సాలో కూడా బాబు బతికించుకుంటూ ఇచ్చిన లెటర్లో ఏ రాస్తుంది చెప్పగానే నువ్వేమన్నా ఆ నీకు నిగిదే పాడుబుద్ధి ఎదురు లెటర్ చదివాడేనా ఇవర పోగొట్టి ఇవర కురుకు అని చెప్పి నన్ను తిట్లా. ఆ తర్వాత వాడు చేతి వేలికి దెబ్బతలడం వల్ల వాడు చెప్తున్నా నేను రాస్తాను నిజం తెలుసా నువ్వు నాకు సారీ చెప్పలా. సరే అది వదిలే మన ఫస్ట్ పెండింగ్ తీసుకో. బాబు శాంతికి ఇచ్చిన లెటర్ నా చేతిలో చూసి అది నేను రాసిన అనుకుని పెద్ద ఫీల్ అయిపోయి అమ్మాయో అమ్మాయో అని చెప్పి గెలిచలా. దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు చాలా పెద్ద అందగత్వం అని ఫీలింగ్ నీ అందాన్ని చూసి అందరూ మురిసిపోయి పిచ్చిగా అడ్మైర్ చేయాలని నీ కోరిక. ఒకవేళ నిన్ను సైట్ కొడితే మటుకు అమ్మాయో అని గోలగోల చేస్తావు. ఛే అమ్మాయిల సైకాలజీ ఎంత. నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించే మాట్లాడు, ఆడవాళ్ళని మొత్తం కలిపి మాట్లాడుకో. ఏం తెలుసు నీకు ఆడవాళ్ళ సైకాలజీ గురించి? మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేది మేము కాదు, నేను కాదు, నువ్వు. ఓకే మీరు ఆ రోజు మన ఫ్రైడేస్ తిన్నప్పుడు నువ్వేం చేసావు కావాలని నీ స్పూన్ కింద పడేసావు. తర్వాత నా స్పూన్ని నేను ఎంగేజ్ చేసిన స్పూన్ని తీసుకుని తిన్నా. అప్పుడు నువ్వు దాయిలా, అప్పుడు నువ్వే దాచావు. ఆ రోజు రిపేర్ అవ్వని కానీ రిపేర్ అయిందని చెప్పావు. లాక్ చేసి వాక్ చేద్దామన్నావు. వాక్ చేసేటప్పుడు ఏమడిగావు? నీకు బాగా ఇష్టం ఉంది ఎవరు, బాగా ఇష్టం ఉంది ఎవరని అడిగి అడిగిన దుబ్బలించలా. అంతెందుకు? ఆ రోజు మీ నాన్న వచ్చినప్పుడు అందరిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇతను సుందర్ స్టడీ మ్యాక్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్, ఇతను బాబు స్టడీ ఫిజిక్స్ మై క్లాస్ మేట్ మై ఫ్రెండ్, ఈమె మధు స్టడీ మ్యాక్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్ అని తప్పని చెప్పడుచుగా. అప్పుడు నువ్వు ఎందుకు తడపడ్డావు? అందులో నువ్వు ఏం దాచావు? ఇన్ని రోజులు ఇవన్నీ తెలుసుకోవడం ఏమి తెలియనట్టు దాచిపెట్టి నాతో కలిసి తిరుగుతున్నావే, దీన్ని ఏమనాలి చెప్ప. ఇవన్నీ తెలుసుకోవడం నువ్వు నాకు యాక్సెప్ట్ చేసావే. ఓకే ఓకే అది కావాలని ఫ్రెండ్షిప్ అనుకుందాం. ఆ రోజు కాలేజ్ ఫోన్లో గీతతో మాట్లాడేటప్పుడు గీత లవ్ అని చెప్పి కిస్ చేసినప్పుడు ఆ గీత ఎవరు తెలుసుకోవడం నువ్వు ఎంత తప్పని పడ్డావు? ఎవరు గీత, అదెవరు మా అమ్మ అని చెప్పే కదా నువ్వు కూలయ్యావు. తెలిసిన వాడు ఒకటి దమ్ము కొట్టి చెడిపోకూడదు నేషనల్ ప్రెసెంట్ చేసింది కావాలంటే ఫ్రెండ్షిప్ అనుకుందాం. కానీ ఆ గీత ఎవరిని తెలుసుకోవడం నువ్వు పడ్డ తప్పన పొసిషన్ దీని ఏమనాలి? మాట మార్చుకో. నువ్వు నా నడుము చూసావా లేదా? నువ్వు నన్ను లవ్ చేసావా లేదా? లేదు, నేను నిన్ను నడుము చూడలేదు. ఒంటరిగా డాబా మీద కూర్చొని కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఇంతలో నవ్వేత పిల్లలు కనిపెట్టే ఒక యుగస్టిక్ క్యారెక్టర్. అసలు నా డబ్బు మీద నేను ఫ్రెండ్షిప్ చేయను. ఒకవేళ చేసిన ఫ్రెండ్షిప్ లవ్ దాకా రాదు, ఒకవేళ వచ్చిన లవ్ మ్యారేజ్ వరకు వెళ్ళదు. కర్మకాలి బలవంతంగా నన్ను పెళ్లికి దింపినా కానీ ఇలాంటి అమ్మాయి నాకు వద్దు అని చెప్పి పెళ్లికి ముందు రోజు రాత్రి బలవంతంగా లెటర్ రాసి పెట్టి పారిపోతాను. మధు ఇలా చూడు, నా గురించో నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు. సిద్ధు అనే ఒక్కడిని నా లైఫ్లో నేను కలవని లేదనుకుంటాను. ఇక నుంచి నీకు నాకు మంచి ఏమీ లేదు. Nothing between you and me. Madhu, Madhu, now this, now... రవి, ఎస్ సార్. సుకన్య, ఎస్ సార్. రోసి, ఎస్ సార్. జెన్సీ, ఎస్ సార్. సిద్ధు, బాబు, బాబు, సిద్ధు, బాబు రాలేదా? మధు, ఎస్ మ్యామ్. శాంతి, 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 మధు, శాంతి రాలేదా? తెలీదు మ్యామ్. సంపుతా, నన్ను చంపేయండి. నిన్ను కాదు, ఆణ్ణి సంపుతా. బాబుకి ఏమైనా అయిందంటే నన్ను మీరు ప్రాణాలతో చూడరు. చచ్చిపోతావా, చచ్చిపో.
నువ్వు ఆనితో పోయినా ఒకటే సచ్చినా ఒకటే, అదేదో నువ్వు సస్తైన మంచిదే. నా కడుపును బుట్టి అసలు నీకు పైసల మీద ఆశలేదేంటే? నాకేందో మీ అమ్మ మీదనే డౌట్ ఉంది. నువ్వు పోయి ఆడిని కలిసినా, ఆడొచ్చి నిన్ను కలిసినా ఆడు ప్రాణాలతో ఉండడు. ఆ రోజు నుంచి నాన్న నన్ను హౌస్ అరెస్ట్ చేసేసారు. బాబు ఏమైపోయాడో ఏమో తెలియట్లేదు. శాంతి 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 ప్లీజ్, బాబుకి ఏవి కాదు. మీ ఇద్దరిని ఒకటిగా కలిపే బాధ్యత నాది. ఇట్స్ ప్రామిస్. నేనేదో రాజీ పడ్డానికి వచ్చానని తప్పుగా అనుకోకు. రాజీ పడ్డం తప్పనెవరన్నారు? ఇలా చూడు, నీతో సారీ, మీతో ఆర్గ్యుమెంట్కి రాలేదు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఈ 2 మంత్స్ సమ్మర్ హాలిడేస్లో మనం ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏవేమో జరిగాయి. బాబు శాంతిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి శాంతి అనుకుని వాళ్ళ నాన్నని లేపి దొరికిపోయాడు. శాంతిని వాళ్ళ నాన్న హౌస్ అరెస్ట్ చేశారు. బాబు క్లాస్కి వచ్చాడా? రాలేదే. మనం పెంచిన లవ్ ఇప్పుడు ప్రాబ్లంలో ఇరుక్కుపోయింది. ఐ మీన్ బాబు శాంతిల లవ్ గురించి మాట్లాడుతున్నాను. శాంతిని చూసావా? సారీ, చూసారా? నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. శాంతి కుమిలి కుమిలి ఏడుస్తుంది. నీకు నేను నన్ను ధైర్యంగా ఉండు, నిన్ను బాబుని కలిపే బాధ్యత నాదని చెప్పి ప్రామిస్ చేసి వచ్చాను. ఆ విషయం గురించి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీరు కూడా మీ ఫ్రెండ్కి ప్రామిస్ చేశారు. సో నేను నా ఫ్రెండ్కి చేసిన ప్రామిస్ కోసం, మీరు మీ ఫ్రెండ్కి చేసిన ప్రామిస్ కోసం మనిద్దరం కలిసి 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 వాళ్ళిద్దరిని కలపాలి. మనిద్దరం కలిసి అన్నాను చూడండి, ఆ విషయంలో మనం కొంచెం కరెక్ట్గా ఉండాలి. మనం కలిసి తిరగబోయే రోజుల్లో మన మధ్య ఉండేది ఎలాంటి సంబంధమో ఇప్పుడే మనం నిర్ణయించుకోవాలి. అది స్నేహం కాదు, ప్రేమ కాదు, వేరే ఏ సంబంధమో కాదు, జస్ట్ ఓ గుడ్డి సంబంధం, ఎ బ్లైండ్ రిలేషన్షిప్, ఎ రిలేషన్షిప్ విచ్ హ్యాస్ నో మీనింగ్. ఆ సంబంధం కూడా వాళ్ళిద్దరిని కలిపేవరికి. నేను చెప్పినట్టు మీరు ఉంటారని ఆశిస్తున్నాను, నడుచుకుంటారని నమ్ముతున్నాను. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో మీరు అదే చెప్పారు. విల్ గో అండ్ సీ బాబు నౌ. యా, వై నాట్, లెట్స్ గో. బాబు గడ్డమేంట్రా? ఏంట్రా, రెండెళ్ళు లోపు పట్టలేవరా? ఏంట్రా తొందర? సరే, శాంతి రూమ్లోకి వెళ్ళావు. శాంతి రూమ్లోకి వెళ్ళి శాంతిని లేపకుండా వాళ్ళ బాబుని లేపడంట్రా బాబు. ఇంక చాలా ఆపరా. అందుకే చెప్తున్నాను, ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కల కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేదు, ఏ సమస్యలో ఇరుక్కోలేదు. నీలాగా ఇరుక్కొని అని బాధపడతావు అనుకున్నావా? సిద్ధు, మనసులో బాధ నుంచుకుని పైకి సంతోషంగా ఉన్నట్టు నటించడం చూడడానికి అసహ్యంగా ఉంది. ఏంటే? ఐ మీన్ బాబు కోసం నువ్వు లోపల పడుతున్న బాధని గురించి చెప్తున్నాను. బాధపడితే అన్ని సమస్యలు తీరిపోతాయా? ఇంత బాధపడితే ఇంత సమస్య తీరుతుంది చెప్పి అంతే బాధపడతాను. ఎంత బాధపడినా ఏ సమస్య తీరినప్పుడు ఇక బాధపడి ప్రయోజనం ఏంటి? బాధపడి ప్రయోజనం ఏంటి?
అరే బాబు, నువ్వు దేని గురించి దిగులు పడకు. నువ్వు ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు. మా పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. నువ్వు ఖచ్చితంగా చదివే తీరాలి. నీ ప్రేమ విషయం మాకు వదిలే, అది మేము చూసుకుంటాం. నిన్ను శాంతిని కలిపి బాధ్యత మాది. నమ్మకం లేదా? మేమేంట్రా, మీ ప్రేమ నిజమైనప్పుడు అదే మిమ్మల్ని కలుపుతుంది. ఏంటి, మన ప్రేమ నిజమైనప్పుడు అదే మనల్ని కలుపుతుంది. బాయ్ బాబు. రే బాబు, మార్నింగ్ కాల్ చేసుకో. ఓకే రా, సీ యు టుమారో. థాంక్స్ మదర్. మీరు నడిచి వెళ్ళక్కర్లేదు. మిమ్మల్ని నేను డ్రాప్ చేయాలంటే మీరు నా ఫ్రెండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు, లవర్ అయి ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. మన మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ రోడ్డు మీద వెళ్తుంటే కారు నాకు లిఫ్ట్ అడిగానని మీరు అనుకోవచ్చు, రోడ్లో వెళ్తున్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చానని నేను అనుకోవచ్చు. కాదు కూడదని ముందుగా మీరు నడిచే వెళ్తానంటే ఇట్స్ అప్ టు యూ, యూ కెన్ వాక్. నేను ఇప్పుడు ఫ్లాట్లో ఉండలేదు, హాస్టల్లో ఉంటున్నాను. కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని హాస్టల్లో చేరాను. ఓ, నో ప్రాబ్లం, ఐల్ డ్రాప్ యూ దేర్. ఫైన్. సార్ నేనేం చేయలేదు, దానికి ఆగిపోయింది. జస్ట్ 2 మినిట్స్ వచ్చాయినా, చెక్ చేస్తాను.
Give me 2 minutes. బాబు నిన్న చూడలేదు నాకు తెలియదు థాంక్స్ ముక్కు మొహం తెలియని వాళ్ళు డ్రాప్ చేస్తే థాంక్స్ చెప్పడం నాకు అలవాటు గొప్ప అలవాటు ఎవరనుకున్నావురా నన్ను ఎవరనుకున్నావురా ఏదో మనిషిని చూస్తే వీడు పల్లెటూరు బయటలో ఉన్నాడు వీడికి అంత మోసం చేయించాలి అనుకున్నావు న్యాయమే కానీ నా మేసాన్ని చూసేనా నువ్వు కొంచెం భయపడాలా లేదా నిన్ను రై నిన్ను ఎక్కడ తీసుకెళ్ళమన్నారా నిజాం కాలేజీకి నిజాం కాలేజీకి తీసుకెళ్ళమన్నప్పుడు అక్కడికే తీసుకెళ్ళాలి కదా నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లకుండా నీ ఇష్టం వచ్చే ఊరంతా తిప్పి తిప్పి ఇక్కడ తీసుకొచ్చి నా దగ్గర డబ్బు గుంజాలని చూస్తావు ఏంటో ఏమవుతుంది వెళ్ళవయా అరే నీకెందు బాబు శ్రమ నేను డబ్బులు ఈడికి కదా ఇచ్చాను ఈడే కదా నేను తీసుకెళ్ళాలి మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను సార్ మీరు వెళ్ళకుండా ఇక్కడ ఎవరు వెళ్ళారు చూడండి ట్రాఫిక్ జామ్ అయింది రండి నేను డ్రాప్ చేస్తాను నేను అటువైపు వెళ్తున్నాను రండి రండి సార్ ఎలా బాబు ఈ సిటీలో ఉంటున్నారు ఎక్కడ చూసినా ఒకటే ఫ్లాట్ కోల కింద ఉంది కానీ తమరు మాత్రం చాలా మంచి వారిలో ఉన్నారు తమది మంచి మనసు తమకు అన్నిటికీ నవ్వే తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే బాబు మీకు మా అమ్మాయి తెలుసా ఎవరు బుజ్జి బుజ్జి అవునులే ఎంతోమంది చదువుకుంటున్నారు నీకెలా తెలుస్తుంది అవును ఆడపిల్లల హాస్టల్ ఉంది అదైనా తెలుసా ఏ హాస్టల్ అదేంటంటే అదే దుర్గాబో ఏదో ఉంటుంది దుర్గాబాయ్ దేశ్ముఖ్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆ హాస్టల్ అయితే నేను మర్చిపోలేనండి ఆ హాస్టల్ నాకు తెలిసిన అమ్మాయి ఉందండి అమ్మాయి అంటే అలాంటి ఇలాంటి అమ్మాయి కాదండి బాగా ఇగో ఉన్న పిల్ల ఏంటది ఇగో అంటే ఇగో ఇగో అంటే ఎలా చెప్పాలి అంతే నేనే అనుకోవడం ఓ తను చేసిన తప్పే అయినా తను తప్పు చేసినని తను తెలుసు అయినా సార్ అడగదు ఓహో కింద పడ్డా కూడా ఏంటి కింద పడ్డా కూడా తందే పై చేయని బండగా మొండిగా ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అరే కూబెట్టిన గాడిదా సంథింగ్ లైక్ దిస్ సంథింగ్ లైక్ దిస్ అమ్మాయి సార్ ఒక అమ్మాయి తనకే అంతుంటే మనకేం తక్కువ కనిపించే బిల్డింగ్ సార్ హాస్టల్ చాలా థ్యాంక్స్ బాబు డాడీ ఎలా ఉన్నావురా బాగున్నావా బాగున్నాను అమ్మ ఇక్కడ తను వస్తానంది నేనే వద్దని చెప్పాను ఎందుకు లేట్ అయింది అది ఎందుకు అడుగుతావులే వచ్చే దారిలో ఆటో వాడితో గొడవ అప్పుడు కుర్రాడు కొంచెం ఉండి ఇప్పుడే వస్తాను డాడీ బాబు 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 రా అరే నిన్నే రమ్మంటుంటే ఇలా రా రాబాబు బుజ్జి వచ్చేదారిలో ఒక ఆటో వాడితో గొడవ కుర్రాడు తీసుకొచ్చాడని చెప్పానుగా అతను ఇతనే బాబు నా కూతురు బుజ్జి బుజ్జి అది నా ముద్దు పేరు ఓ పెట్ నేమ్ గుడ్ ఐఎమ్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్ రండి బాబు కాఫీ దగ్గర తిరిగాను అబ్బే పర్లేదు సార్ నేను బయలుదేరుతాను అరే రండి మా ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టకుండా పంపం తెలుసా 4 గంటలన్నా తగాల్సిందే ఒక్క కాఫీ కూడా తాకుండా వెళ్తే ఎలా బుజ్జి పిలవరా
కాఫీ తాగి వెళ్ళండి. రా బాబు. సార్ నేను కార్ లాక్ చేయడం మర్చిపోయాను, మీరు ఎలా నేను లాక్ చేసి వస్తాను. సరే సరే త్వరగా వచ్చేయండి. అలాగే రామ్మా రా. ఒరే బుజ్జి, నేను పెళ్లి కొడుకు నేతట మొదలెట్టాను, ఆ సంగతి నీకు చెప్పేద్దామని వచ్చాను రా. సరేనా డాడీ, ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్ళంటావు, నాకే వద్దు. ఏంటద్దు, నువ్వు అడిగినట్లే చదివించాను కదా, మరి నేను చెప్పినట్టు వినాలి కదా. రా బాబు కూర్చోండి. నేను విన్ను. ఏంటి విన్ను, చూడు బాబు నేను చెప్తే విన్నంటుంది. నాన్నగారు చెప్తే మాట వినొచ్చుక. నాన్న ఏం చెప్తున్నారో మీకు తెలుసా, ఇది నాకు మా నాన్నకు సంబంధించిన విషయం, మధ్యలో మీరు తలు తూర్చుకోండి. ఏయ్ కొట్టానంటే చూడు బాబు, మన అతిథి అట్ట మాట్లాడతా. చూడు బాబు, ఇప్పుడు నేను ఏంటన్నాను, పెళ్లికి పెళ్లి కొడుకును చూస్తాను అన్నాను, వద్దట్టాను. ఒక అమ్మాయి పెళ్లి వద్దు వద్దు అంటుందంటే ఏంటి దాని అర్థం, ఆ అమ్మాయి మనసులో వేరే ఎవరో ఉన్నారనేగా అర్థం. ఇదో చూడు, నువ్వు కనుక ఉన్న ప్రేమించుంటే నాకెట్లా చెప్పాలా అని అనవసరంగా భయపడకు, నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నీకు చక్కగా పెళ్లి జరగాలి, కుర్రాడికి బాబులాంటి మంచి మనసు ఉంటే చాలు. ఏం బాబు అట్టా నీ మనసులో ఎవరు ఉంటే చెప్పు. నా మనసులో ఎవరు లేరు. మనసులో ఎవరు లేకపోతే పెళ్లి ఒప్పుకోవచ్చుగా. నానా పెళ్లి కొడుకుని చూడండి. అరే ఆశ్చర్యంగా ఉందే, నేను ఎంత చెప్పినా ఒప్పుకోలేదు, మీరు ఒక్క మాట చెప్పారో లేదో టక్కున ఒప్పుకుందే. బాబు మీకు నాకు రాసి బాగా కుదిరింది, దారిలో ఆటో సమస్య మీరే తీర్చారు, ఇక్కడ పెళ్లి సమస్య ఇది మీరే తీర్చారు. ఏమైతేనే నేను వచ్చిన పని అయిపోయింది, మీతో పాటు నేను వస్తాను, వెళ్ళే దారిలో నన్ను దించేయి బాబు. రా బాబు. బుజ్జీ వస్తాను రా. పద బాబు. బుజ్జీ ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ బాబుకి తెలిసిన అమ్మాయి ఎవరో ఉందంట, బాబుకి ఆ అమ్మాయికి గొడవ అంట. ఉండండి బాబు, మీరు నాకెంత సాయం చేశారు, మీకు నేను సాయం చేయకుండా వెళ్తే బాగుంటుందా. బుజ్జే ఆ పిల్ల బాగా కొవ్వెక్కిన అడ్డగాడిదంట, అదేది ఏదో తిక్క తిక్కగా, అదే అదేంటి బాబు మెంటల్లో ఉందని ఏదో చెప్పారే, ఏంటది అది ఎక్కువనా. పర్లేదు సార్ వెళ్దానండి. చెప్పండి బాబు చెప్పండి. ఈగో 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 పట్టిన అడ్డగాడిదంట, అదే మన ఊళ్ళో కొంతమంది గాలి చౌకుతుంది కదా, అలాగే తనకి ఈగో పట్టిందంట. నువ్వేం చేస్తావంటే నా కోసం ఆ అమ్మాయితో మాట్లాడి ఈ బాబు చాలా మంచివాడు, మా నాన్న చెప్పాడని చెప్పి తనతో గొడవ పడొద్దని ఈ బాబుని ఆ అమ్మాయిని కలిపాయి. చాలా బాబు చాలా, నేను ఇంకేమైనా చాలు సార్. దా బాబు, ఇంత మంచి బాబుతో గొడవ పెట్టుకుందంటే ఆ అమ్మాయిని ఏమనాలి, అసలు పెంపకం మంచిది కాదు, పెంచినోడు అనాలి. పాకి పాకి పరదేశీ. ఎంత పని జరిగిందిరా, నడుము చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా. ఛా, కలకట్టా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు, మొత్తం మర్చిపోతావు. ఏంటి ఇదేంటి దశ, వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్లో దీన్ని గుడుంబా, ఇది కానీ ఒక్కటి వేసామనుకో, ఇక బాగుంటుందిరా. నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా, కింద పడి గిలగ గిలగ కొట్టుకుంటా. ఎవరా నువ్వు, తీసుకో కొరుకు కొరుకు, ఇందులో పోయి ఇందులో పోయి. బాగానే కొరికేవరా, అది పట్టు, అంతే అయిపోయింది అయిపోయింది. ఇందులో ఇందులో నాకు 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 ఎలా ఉంది, అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు, మంచి పాట వేసుకో. ఏ రంగ బతి, ఏ రంగ బతి,
రంగపతి 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 కోతి అని నో వరియా తెలుగు శ్రీకాకుళం మీ నాన్నూరు అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ బాయి సెరువు కాడ బోరింగ్ రమణమ్మ బై బై ఏ బంగారు రమణమ్మ బాయి సెరువు కాడ బోరింగ్ రమణమ్మ నువ్వొచ్చే వారం పది రోజులకి నిల్వుట అద్దాలే మేడలో రమణమ్మ అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా పోయి పూరు గుడిసె పాలు చేసినావో మందల్లోడా హరిమాయలోడా మామారా గొప్ప చిన్నవాడా మామారా గొప్ప చిన్నవాడా అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ నువ్వు స్మోక్ చేసి ఇందులో యాష్ తట్టేటప్పుడల్లా నీకు నేను గుర్తుకు రావాలి. నా మీద యాష్ తట్టినట్టు ఫీలింగ్ కలగాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఆగా, నా ముందు డ్యాన్స్ ఆడుతున్నావా? ఆగా, ఏంటి చూస్తున్నావు? ఏంటి 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 చూస్తున్నావు? చెప్ప, నాకు చెప్పాల్సిందే. బాగా పెద్ద పెద్ద రెండు గుడ్లగూబలు లాంటి కళ్ళు పెట్టుకుని ఎందుకు అలా చూస్తున్నావు చెప్పే. కొంచెం జాగ్రత్తగా సిద్ధం అలా అడ్డు ఇంకా అడగేసి అంతే 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 వచ్చేస్తాను. కొంచెం భెత్తిడంత చోట్లేదు, దీన్ని మేము చూసామంటా. నువ్వు పెద్ద అందగత్తివే, పెడతంత ముఖం, చుంచు లాంటి ముక్కు, గండి చీమ కుట్టి వాచినట్టుండే చిన్ని పెదం, ఏదో చూడాలనిపించే చిన్ని నడు, నల్ల చీర కట్టుకుని ఒళ్ళంతా కప్పు కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో, ఓ నిమ్మపండు పసుపు రంగులో ఉంటుంది కదా, ఓకే ఎరుపు పసుపు మిక్స్ అయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా చూస్తాయి, అది దాని నైజం. అది నువ్వు చూపించుకుండా ఉండాల్సిందే. ముఖం నీ ఒంట్లో భాగమే, నడు నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నేను నడువే కాదు నీ ఫుల్ బాడీ చూస్తానా? అసలు మన లెవెల్కి నా పక్కన నిలబడే అర్హతే నువ్వు కోల్పోయావు. మధు అయిండదా? మధు మధు అది మనం మధు అది దేవుడా దేవుడా. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అది వినే మూడ్లో నువ్వు లేవు, చెప్పే మూడ్లో నేను లేను. సారీ మధు, ఐఎమ్ రియల్లీ సారీ మధు. ఓహో
మధు నేను ఎందుకు తాగాల్సి వచ్చిందంటే ఆ కుత్తే బాబు మోసాగడు వద్దన్నా చెప్తున్నా, మీరు ఇక్కడ బలవంతంగా గొంతులో పోసి వెళ్ళిపోయాడు మధు. నువ్వు మందు కొట్టు, దమ్ము కొట్టు, ఏం కావాలంటే అది కొట్టు, నాకేంటి? హూ ఆర్ యూ టు మీ? లోపల ఎవడో ఒకడు మందు కొట్టాడని దమ్ము కొట్టాడని నేను ఎందుకు బాధపడాలి? నువ్వు ఎందుకు తాగుతున్నావో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేశావు కదరా నీ అయ్యా. ఓరి బాబు మోసాయో, నా ప్రాణం బుగ్గి పాలు చేశావు కదా. తమరేదో మంచివారై ఉంటారని తప్పుగా అనుకుని వచ్చాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా గొప్పవారని ఇప్పుడే తెలిసింది. గుడ్ బాయ్. ఓ ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రావిని పాడు చేయటకు వచ్చాను అమ్మ. సచ్చినోడు అయ్యా రానా రామ్మా రామ్మా, ఇడి జమ్మడి పోని ఇడి జమ్మడి పోని. చాలా సంతోషంగా ఉందన్న నేను చూస్తుంటే నాకు ఈరోజు ఎందుకో మనసు ఉప్పొంగిపోతుందన్న. రానా రామ్మా అంటే కాంప్రమైజ్ అయిందా? కాంప్రమైజ్ ఎట్లన్నా? చెప్పండి గోడంబా కాస్ట్లీడా, నీ అదో సచ్చినాడా, నా బతికి ముట్టిపాలు చేయడం ఒకచ్చా కదరా, అదో సచ్చినాడా. నడుమే మాయా పాట బాగుంది. జగమే మాయా వేదాలలో స్టెప్స్ అని నేర్చుకున్నావా? మాస్టర్ నాకు ఆ ఒక్క స్టెప్ పికప్ చేయడం చేతగాలేదు మాస్టర్. ఈ అమ్మాయినైతే పికప్ చేసుకుంటావు, స్టెప్ మాత్రం పికప్ చేయడం చేతగా మాస్టర్? మన మధ్య సంబంధం ఇచ్చి పుచ్చుకోవడమేగా. కమ్ టు ది పాయింట్, నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే చిక్కి చిక్కి జిమ్ చిక్కి చిక్కి జిమ్. ఈ స్టెప్ కు అందరూ కురికాలు పైకెత్తాలి. నెక్స్ట్ స్టెప్ మాస్టర్? నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే టక్ టక్ డమ్ టక్ టక్ డమ్. ఈ స్టెప్ కు ఎట్టేటే రెండు కాళ్ళు పైకెత్తాలి. అలాగైతే పడిపోతాం కదా మాస్టర్? పడిపోవాలి, అదే లేటెస్ట్ స్కూల్ ఆఫ్ డాన్స్. హాయ్ మాలా. హాయ్ మాస్టర్. బౌనావా? బౌనను. కెరీర్ బాయ్ బాయ్. ఇక నెక్స్ట్ మాస్టర్, వెనకాల వెళ్ళే అమ్మాయి మాలని వెనక్కి తిరిగి చూడకుండా ఎలా కనిపెట్టగలిగారు మాస్టర్? స్మెల్ రా స్మెల్, బ్యాడ్ స్మెల్. వీళ్ళంతా రోజు స్నానం చేస్తారు అనుకున్నావా? ఒకటే కంప్. ఎక్కడ మంచి వాసన ఇస్తుంది? హాయ్ మధు, హోల్డ్ ఇట్ వన్ మూమెంట్. హాయ్ మధు. హాయ్ మాస్టర్. ఎలా ఉన్నావు? బాగున్నాను. అలాగే మెయింటైన్ చెయ్యి. లెట్ అస్ కమ్ టు ద పాయింట్. ఈ సంవత్సరం కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గరకు వస్తున్నాయి. రేపటి నుంచి రిహార్సల్ స్టార్ట్ చేయబోతున్నాం. సిద్ధు అందరి డాన్స్ ప్రాక్టీస్ చేయమన్నాడు. రేపటి నుంచి సిద్ధుతో జాయిన్ అవ్వబోతున్నాం. ఓకే? లేదు మాస్టర్. ఎస్? నేను ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వట్లేదు. బాయ్. వద్దన్నానుగా, వదిలేయండి. వద్దంటే వదిలేయడానికి నేను ఏమన్నా టీ మాస్టర్ నా, వంట మాస్టర్ నా, డాన్స్ మాస్టర్ ని, నన్ను అనవసరం కుంఫు మాస్టర్ చేయొద్దు. లాస్ట్ ఇయర్ మీరిద్దరు స్టేజ్ మీద చేసే ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీరిద్దరు కలసి కలసి. ప్లీజ్ వద్దంటే వదిలేయండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. బ్యాడ్ లక్ ఫర్ యూ, గుడ్ లక్ నెక్స్ట్ టైం. ఆ రఘు మాస్టర్ ఓపెన్ చేద్దాం. ఈసారి అనితను సిద్ధుతో జడ్జ్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే మాస్టర్. వేస్ట్ ఆఫ్ టైం మాస్టర్. ఎస్? వాట్ అగైన్? అనిత ఎవరు? వాట్ ఈస్ స్టూపిడ్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్. అనిత ఎవరా? అనిత మన కాలేజీలో జాయిన్ అయిన అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి కాలేజీలో జాయిన్ అయిన వెంటనే కాలేజీ అంతా అల్ల కల్లోలమైపోయింది. ప్రతి స్టూడెంట్ అమ్మాయి కోసం కుట్టి వాళ్ళ దేవుళ్ళు ఆడుకుంటున్నారు. ఆ అమ్మాయి జీవితంలో ఒక మరువలేని సంఘటన. ఆ అమ్మాయికి ఒక గుడ్డి తమ్ముడు ఉండేవాడు. వాడు ఒకరోజు రోడ్డు క్రాస్ చేస్తుండగా నేషనల్ పర్మిట్ లారీ గుద్ది చచ్చిపోయాడు. అప్పట్నుంచి ఆ అమ్మాయి ఏ గుడ్డివాడు రోడ్డు క్రాస్ చేస్తున్నా చెయ్యి పట్టుకుని దగ్గరుండే వదిలిపెడుతుంది. ఆ టచ్ కోసమే మన కాలేజీ కుర్రాళ్ళందరూ సుల్తాన్ బజార్లో ఇలాంటి నల్ల కళ్ళజోళ్ళు కొనుక్కుని
గుడ్డి వాళ్ళ అమ్మాయి ముందు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఆ పని మీదే వెళ్తున్నాను. అలాంటి మోడర్న్ అమ్మాయికి ఎంత పెద్ద మనసు. వస్తాను, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం, రోడ్డు క్రాస్ చేయడానికి కొంచెం సహాయం చేస్తారా? ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు. పాపం. మీరు రోడ్ క్రాస్ చేశారు. రోడ్డు చాలా చిన్నదైపోయింది. వాట్? ఎనీహౌ, ఈ గుడ్డివాడి కోసం ఇంత దూరం వచ్చి సహాయం చేసిన మీ పెద్ద మనసుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే, థ్యాంక్స్. జస్ట్ మిస్. ఇంకెందుకు ఇది దండగా? ఏంటి? శాంతి లెటర్ ఇచ్చింది. వెళ్ళి బాబుకి ఇచ్చండి. ఇది బాబుకు కాదు. నాకా? కాదు. మీకా? కాదు. మీకు కాదు, నాకు కాదు, ఇంకెవరికి? ఓ, మనకి. టు మిస్టర్ సిద్ధు అండ్ మిస్ మధు. గ్రేట్. ఎంత గట్టిగా హతించినాడు, బాగా గట్టిగా అతికించాడే. ఓపించడం కష్టంగా. మీరే చదవండి. ప్రియమైన సిద్ధు మధులిద్దరికి శాంతి వ్రాయినది. నేను బాబుని లవ్ చేసినంతగా ఈ ప్రపంచంలో మరెవరూ ఎవరిని లవ్ చేసి ఉండరు. ఏంటి, అందరూ లవ్వర్స్ ఇలాగే చెప్తారనుకుంటున్నారా? అయి ఉండొచ్చు. ఎంతమంది లవ్వర్స్ చెప్పినా లవ్ లవ్వే, పెయిన్ పెయినే. ప్లీజ్ బాబుని నేను చూడాలి. ప్రియమైన శాంతి, ఇప్పుడేం చేద్దాం? శాంతికి నువ్వు కాకుండా ఫాతిమా అని ఫ్రెండ్ ఉన్నారు కదా, రే బాబు జాగ్రత్త. సర్లేరా, నాలుగు గంటలసేపు ఫైట్ చేసి ఇప్పుడే ఈ తుపాకీ రెడీ చేసిన అమ్మ శాంతి, మీరు మాట్లాడుతున్నాండి, నేను వెళ్ళి పండుకుంటా. శాంతి, ఎవరమ్మా ఈ అమ్మాయి? ఫాతిమా ఫ్రెండ్ ఫరీదా డాడీ. ఓ, ఫరీదా ఇంతకు ముందు మన ఇల్లు చూడలేదు కదమ్మా. అవును డాడీ. అయితే ఒక పంజయ్, నువ్వు ఫాతిమాతో మాట్లాడుతుండు, నేను ఫరీదాకి ఇల్లు అంతా చూపిస్తా. Thank you.
మధు, ఆర్ యు ఫైన్? నేను అమ్మాయికి అది అది ఏదోట్లే ఈ అమ్మాయికి ఇంజెక్షన్ చేయాలి, హెల్ప్ చేయి. ఏ మ్యాన్ అక్కడికి, అది మ్యాన్ నడుంకి. అలాగే నో వాట్ వద్దు డాక్టర్, మీ చేతికి వేయండి ప్లీజ్. చేతికి కాదు మ్యాన్, నడుంకు వేసేది. డాక్టర్ నేను చెప్పేది నేను చేతికి వేయండి డాక్టర్ ప్లీజ్. చేతికి వేయాల్సిన చేతికి వేస్తాను, నడుముకు వేయాల్సిన నడుముకు వేస్తాను. ఇది నడుముకు వేయాల్సిన ఇంజెక్షన్ డాక్టర్. మీకు నడుము మ్యాటర్ గురించి తెలియదు డాక్టర్ ప్లీజ్, మీరు చేతికి వేయండి. ఈ నడుము మ్యాటర్ గురించి మీకు తెలియదు డాక్టర్, ఈ నడుము మ్యాటర్ గురించి మీకు తెలియదు. ఈ నడుము వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి డాక్టర్, ఎన్నో సమస్యలు వచ్చాయి. కోడి పందాల వల్ల రెండు కుటుంబాలు విడిపోయింటే నేను నమ్మలేదు. పింక్ కింద పడి రెండు సామ్రాజ్యాలు కూలిపోయింటే నేను నమ్మలేదు డాక్టర్, నేను నమ్మలేదు. ఇవన్నీ కేవలం కట్టుకదలను కొట్టిపారేశాను డాక్టర్, కొట్టిపారేశాను. కానీ ఇంత చిన్న నడుము వల్ల ఇంత పెద్ద సమస్య వచ్చిన తర్వాత ఈ కథలన్నీ నిజమని నమ్మకి తప్పలేదు డాక్టర్, నమ్మకి తప్పలేదు. ఇవన్నీ మీకు వివరంగా చెప్పాలంటే 2 గంటలు పడుతుంది డాక్టర్, 2 గంటలు పడుతుంది. అందుకని చెప్పేది విని మీరు భుజానికి ఇంజెక్షన్ వేసేయండి. డాక్టర్ నువ్వా నేనా? మీరే. నర్స్ సెండ్ హిమ్ అవుట్. అలా అయితే ఓకే, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోండి. నడుము ఇటువైపు వేసుకోండి, నడుము ఇటువైపు వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోండి. నాకేం తెలీదు, నేను వెళ్ళిపోతున్నా. ఎట్టి చూడు, నడువు 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 అని ఒకటే గోడవ.
మ్యాటర్ చూసి చిన్న ఏరియా ఇందులో నీ సమస్యలు. చా నమస్కారం సార్, మీతో కొంచెం మాట్లాడాలి. మొన్న మధ్యన చాలా రోజులు ట్రై చేస్తున్నాను సార్, ఎక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. మొన్న మధ్యన ఆఫీస్ లో ట్రై చేస్తాను సార్, అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. ఇంకా తప్పకిల్లే సాబ్ కో తెరిజేసే లల్లూ సే బాత్ కర్నే కా టైం నీ హై. చల్ ఫుట్ లేదర్ సే ఫోట్ 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 ఫోట్. రే, పెద్దోళ్ళు మాట్లాడుకుంటప్పుడు చిన్నపిల్లల మధ్యలో తలదోర్చకూడదురా. అర్థమైందా సార్? నన్ను లేపేమని మనుషులు పంపించారే ఆ సిద్ధు సిద్ధార్థం అయినే సార్. సార్, గుండాలు పంపిస్తే ప్రాణాలు తీస్తాను అర్థమా? ప్రాణాలు తీయగలిగి పాయవాడు ఒకడే సార్. సార్, మీతో నేను 2 మినిట్స్ మాట్లాడాలి. నేను చెప్పదలుచుకుని చెప్పేసి వెళ్ళిపోతాను. కాదని కదా, ప్లీజ్ ప్లీజ్ సార్. కాదనికండి సార్, వెళ్ళిపోతున్నారు కదా, నింపేస్తున్నారు.
సారీ సార్, తను ఎంత చెప్పినా వినలేదు. సార్, ఆయమ్మ సిద్ధు, సిద్ధార్థ రాయ్. మీరు సతీ, అందరూ మిమ్మల్ని కుటుంబ సతీ గారు అని పిలుస్తారు. ఏం లేదు సార్, నేను బాబు గురించి మాట్లాడడానికి వచ్చాను. ప్రతి ఒక్కరు కష్టపడి చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే. అంతెందుకు మీరు కూడా ఒక పేటలోడి స్థాయి నుంచి ఈరోజు డబ్బు దేవం సార్. బాబుది చాలా మంచి మనసు. శాంతి ప్రేమించడానికి కారణం కూడా ఆ మంచి మనసే. శాంతి మీ కూతురుగా పొందే సంతోషం కంటే కూడా బాబు భారీగా పొందే సంతోషం పదింతలు ఎక్కువగా ఉంటుంది. తను ప్రేమించిన అమ్మాయి ఏ సమస్య లేకుండా సంతోషంగా దక్కినట్లయితే ఆ ప్రేమికుడు పొందే ఆనందం అంత ఇంత కాదు. దయచేసి వాళ్ళిద్దరిని కలపండి సార్. ఇంకా 2 మినిట్స్ కూడా కాలేదు, నేను చెప్పదలుచుకున్నదంతా చెప్పేశాను. ఇంకేం చెప్తారో మీ చేతుల్లోనే ఉంది. టూ మినిట్స్ ఓవర్, బండి తీరా. ఇంకేం చెప్పలేదా? 2 మినిట్స్ ఓవర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పకుండా వెళ్ళిపోయినా ఆయన మనసులో ఏమనుకున్నారో మీరు కనిపెట్టగలిగారా? ఏంటే ఆయన మనసులో ఏమనుకున్నారో మీరు కనిపెట్టగలిగారా అని అడిగారు. ఎవరి మనసులో ఏముందో కనిపెట్టగలిగితే ఏ సమస్య ఉండదు, అవి తెలియకే కదా ఇన్ని సమస్యలు. ఇన్ని సమస్యలు అంటే? ఇన్ని సమస్యలు అంటే ఇన్ని సమస్యలే. ఓకే, నేను బయలుదేరుతాను. మధు, పిలిచారా? ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పటిదాకా అదే చేసామనుకుంటాను. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. దేని గురించి? ఒళ్ళు కొవ్వుగా పచ్చడు. దేని గురించి అంటే దేని గురించి? మీరు దేని గురించి అనుకుంటున్నారో దాని గురించి. నేను దేని గురించి అనుకోలేదే, మీరేదో మాట్లాడాలని పిలిచారు, ఏం చెప్తారో చెప్పండి. బాయ్ బాయ్. ఇది చెప్పడానికి పిలిచారా? ఆహా, ఓకే బాయ్. కూల్. Class is over. We'll meet tomorrow. Sidhu, Nikura. Hey, bye. Yeah.
సిద్ధు, నేను నీతో మాట్లాడాలి. ఎంతో మంది మగాళ్ళు నా చుట్టూ తిరిగారు, కానీ నన్ను పడగొట్టింది నువ్వే. నేను నిన్ను పడగొట్టానా? కృష్ణ కృష్ణ, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ లిప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు నన్ను లవ్ చేయొచ్చు, నా మీద ఆశపడచ్చు, కావాలంటే నన్ను నువ్వు ఎలాగైనా ఊహించుకోవచ్చు, కానీ నా నుంచి ఎలాంటి పాసిబిలిటీస్? అసలు లేవని చెప్పలేను. ఓ థాంక్స్ అనిత, నాకు ఇవన్నీ కొత్త. అందుకు కొంచెం అనిత, నో ప్రాబ్లం, ఎంత టైం కావాలన్నా తీసుకోవచ్చు. నీ మీద కొంచెం చేయి వేయొచ్చా? థాంక్స్. యా నో ప్రాబ్లం, ఫీల్ ఫ్రీ అనిత. నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు, నీ కళ్ళు, ముక్కు, నోరు. కూల్. I'll show nice dance. One step to your right and one step to your left. One step to your right. Siddhu. Yeah. Siddhu. Yeah. Hi, Madhu. When did you come? Hi. మీరు ఒక అమ్మాయిని కౌగులించుకున్నారని టెన్షన్ అయ్యో, మీ వేలతో అమ్మాయి ఒంటి మీద ముగ్గేస్తున్నారని టెన్షన్ అయ్యో, అది డిస్టర్బ్ చేయడానికో నేను పిలవలేదు. మనం 7:30కి శాంతి ఇంట్లో ఉండాలి. ఇప్పుడు టైం 7:00. అది మీరు మర్చిపోలేదుగా? మర్చిపోలేదే సిద్ధు. Yes. ఇది ఎవరు? ఫ్రెండా? చచ్చా, నాకు ఫ్రెండా? నో నో. మరి లవ్వరా? నాకు లవ్వరా? నో 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 నో, నాట్ ఎట్ ఆల్. మనకి లవ్వర్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అసలు మన రేంజే వేరు. అయితే ఎవరు? ఆ కనిపించే యువతి పేరు మధు. అంతకుమించి నాకేం తెలియదు, నన్ను అడక్కు. సిద్ధు, విలీప్. ఓకే అనిత, మళ్ళీ కలుద్దాం. సిద్ధు, మనం మళ్ళీ ఎప్పుడు మీట్ అవుదాం? సండే, నెక్స్ట్ సండే. లంచ్కి మీట్ అవుదామా? నో 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 నో, డిన్నర్ డిన్నర్ డిన్నర్, 10:00 డిన్నర్, ఫుల్ మూన్ లా, క్యాండిల్ లా, యు నో, వి గోనా హావ్ ఎ నైస్ రొమాంటిక్ డిన్నర్. ఓకే, బై. 10:00 సండే, ఐ యామ్ గోనా సీ యు, వి గోనా హావ్ ఎ. సిద్ధు. Yes. నాచి అనిత, వెరీ నాచి. ఈరోజు సండే అవని అంటే నాకేంటి? టైం 10 కాస్తుంది, కానీ నాకేంటి? రామ చక్కని చిరక మీద గుప్పారు ఎవరు? ఆకు పచ్చని పచ్చ రంగు గజ్జ కళ్ళు మన్నాదిరు గుండె కళ్ళు మన్నాదిరు Hey.
పలపు వగరు పొగరు కోకిలలు కలలు కన్న కన్నె వన్నె కోరికలు చిన్నదాని సొంతమైన సంతంగి ముక్కు పుల్ల నల్తనన్నది అందమైన చెంప మీద ఎంపు ఓలే సిగ్గులకి గజ్జ కల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు చూపు పడిన చెదరనులే రక్షమైన పల్లె సీమ పాటంటే గుండెతోనే ఆలకిస్తలే ఉన్న చెట్టు నీడలోన పుట్ట తేనె జొన్న రొట్టె గజ్జ కల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు చేసి మాట్లాడరా హలో లేట్ అయింది నో ప్రాబ్లం శాంతి ఏముంది మర్చిపోమని చెప్పింది దేన్ని లవ్ని ఎవరు లవ్ని బాబు శాంతి మీద పెట్టుకున్న లవ్ని శాంతి వద్దని చెప్పమని చెప్పింది ఓ మరి దానికి మీరే ఉన్నారు తనే వద్దని చెప్పమన్నప్పుడు నేనేమంటాను మీకేం ఇష్టమైతే లవ్ చేస్తారు కష్టమైతే మానేస్తారు దానివల్ల ఇల్జనల్ మనసు ఎంత బాధపడుతుంది మీరు ఎందుకు ఆలోచిస్తారు మీరేంటి పెద్ద ఉత్తమంలో మాట్లాడుతున్నారు మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు నేను ఊపిరి పీల్చినా
ఊపిరి పీల్చలేదా? మీరు నిన్న ఊపిరి పీల్చారా లేదా? అదే నిన్న మొన్న పిలిచాను, అంతకుముందు పిలిచాను, కొన్ని రోజుల నెలల ముందు నుంచి పిలుస్తున్నాను, చిన్నప్పటి నుంచి పిలుస్తున్నాను, ఇప్పుడు పిలుస్తున్నాను. అంటే ఊపిరి పీల్చుకునే హక్కులు కూడా మాకు లేవా? నడుము చూడుతున్నారు, ఓకే, ఊపిరి బలంగా తీయడం కూడా తప్పే. ఈ ప్రపంచంలో నేను ఒకటి నా ఊపిరి పిలుస్తున్నాను, అందరూ పిలుస్తున్నారు, మీ అమ్మ నాన్న పిలుస్తున్నారు, మా అమ్మ నాన్న పిలుస్తున్నారు. ఊపిరి లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటాను, చివరికి ఆ కుక్క పిల్ల కూడా ఎక్కడ ఉంటుంది? అది నుంచినప్పుడు ఒకలా పిలుస్తుంది, కూర్చున్నప్పుడు ఇంకోలా పిలుస్తుంది, పరిగెత్తినప్పుడు అని చెప్పి ఇంకోలా పిలుస్తుంది. ఏం పబ్బి, ఇప్పుడు ఊపిరి బలంగా పిలుస్తారు కదా మనకు ఆరోగ్యం, దీన్ని తప్పండి ఎలా? నేను చెప్పి ఊపిరి పిలిచడం వేరు, మీరు చెప్పి ఊపిరి పిలిచడం వేరు. అన్ని ఒకటే, ఊపిరి పిలిచడం తప్పండి, ప్రపంచంలో అన్ని తప్పే. మీరు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. నో, వి హావ్ టు టాక్ అబౌట్ ఇట్. అబౌట్ వాట్? అబౌట్ లవ్ అండ్ పెయిన్, శాంతి, బాధ, బాధ, ప్రేమ, ప్రేమ అని చెప్పి ఇంత పెద్ద లెటర్ రాసి ఇప్పుడు కాదంటే ఎలా? అందుకని దీని గురించి మనం కూలంకుశంగా చర్చించుకోవాలి. మై డియర్ స్టూడెంట్స్, మనమందరం విడిపోయే రోజు ఇంత తొందరగా వచ్చింది. ఒక్కొక్కరు నా దగ్గరికి వస్తే నేను సెండ్ ఆఫ్ ఇస్తాను. గీత, దా, అబ్బా, జాగ్రత్తగా వెళ్ళిరా. సంగీత, నువ్వు దా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అనుపమ, వచ్చే హాయిగా వెళ్ళిరా. నెక్స్ట్ వెళ్ళు. అబ్బా, కప్పు కొడుతున్నావు, స్నానం చేసి ఎన్ని రోజులైద్దు, వెళ్ళు వెళ్ళు. అనిత, నువ్వు కూడా కాలేజీ వదిలి వెళ్ళిపోతున్నావా? ఎంతమంది దేవదాసులు అయిపోతారు. అవును, నువ్వు అప్పుడప్పుడు ఐ లవ్ కిడ్స్, ఐ లవ్ కిడ్స్ అనే దానివి. నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం. ఆ విషయంలో హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు రెడీ. ఏయ్ నాటీ, అరే బాబు, ఏంట్రా సిద్ధు? శాంతికి 27 మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇన్విటేషన్. ఇప్పుడేం చేద్దాం? శాంతి ఎక్కడ కనిపించడం లేదు. ఏంటి కనిపించట్లేదు? ఎక్కడ కనిపించట్లేదు. రే బాబు, శాంతి వాళ్ళ నాన్నగారు మనుషులు తీసుకుని టూర్కి వస్తున్నారంట, నేను వెళ్ళి వాళ్ళు ఆపుతాను, నేను జాగ్రత్త. సిద్ధు, మీరు లేకుండా పెళ్ళి ఎలా? నేను ఇక్కడ ఉండడం ముఖ్యం కాదు, పెళ్ళి ముఖ్యం. సిద్ధు, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు, జాగ్రత్త రా బాబు. తమి, ఏం చేస్తుంటావే? కొబ్బరి తింటున్నా. దా అన్నా కా పర్మిషన్ ఏ నాయనా, చల్ జా. ఏ తెర అన్నా బిన్నా నే అంతా చుప్ చాప్ గెట్ గోల్. ఎవరని ఎవ్వా అన్నా గిల్లలి చేస్తున్నారే. గిల్లోని శాపలంట ఎగిరెగిరి తొంగెనంట, ఎగిరిన ఆ శాపలని రెండు ముక్కలుగా నరికెనంట, నరికిన ముక్కలని నంజుకు తింటానంట. ఓయ్ అన్నా చెడు. ఏమిరా బూచోళ్ళెక్కిన గెడ్డాలు మిసాలు పెంచుకుని చిన్న పిల్లగాన్ని బాబడుతున్నా, అర్రా. ఏ షాణే దిమాగ్ కా దయ మత్ కర్, చుప్ చాప్ సే గేట్ కోల్. అరే దిమాగ్ లే రికార్డ్ కి దయం కర్ దే బిడ్డా. అప్పన్ 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 బోరే గేట్ ని కోలా, తుట్టు కూడా అట్టు కూడా కరకే కట్టర్ మడలియా. ఓర్ అన్నో, నీ గొంతు తింటుంటే నా గుండెల్లో గుబులు పడతాందే. తుత్తరి నీ ఆ బాడీ అడి గొంతుడు సంబంధం లేక ఎదవకనా ఎదవకనా. పైన హౌస్ టేకర్ గా చాలు ఫుడాయించ్. నెక్స్ట్ ఏ షాణే. ఏమ్రా తు హై కొన్ రే. రే అన్న గురించి సెలవు నీకు, కర్మ అన్న కర్మ, మన గురించి మనమే చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు కానీ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, జగదీష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, అమర్త్య సేన్, సత్యజిత్ రే, బాగా జతిన్, స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి యోగానంద, చార్ మజుందార్ అండ్ ది వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్, విర్ ఆల్ ఫ్రమ్ హమోర్ బొంగలా. అందుకే చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఇక్కడి నుంచి దొబ్బేయండి ప్లీజ్. ఏ తుమ్ సరా కుత్తా లోగ్, ఏ గేట్ ఖోల్నే కో నీ సక్తా క్యా, పూరి కెల్ రా ఇదర్, మారా కాలే కో. ఏయ్ రై, మర్యాదగా చెప్తున్నా, మాట విని వెనక్కి వెళ్ళిపోతే అమీ తుమాకే బహలో బాషి నాయితో కమాస్. ఐ నో లైఫ్ ఇస్ టాక్సింగ్ అండ్ డెత్ ఇస్ రిలాక్సింగ్, లెట్ మీ లిబరేట్ యువర్ డివైన్ సోల్ ఫ్రమ్ యువర్ స్టింకింగ్ బాడీ. Ha 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 ha
సలీం తల్వార్ చా తల్దా తల్దా చలిరా కడమ కడే అరే ఉండు బాయం సంజయతా बोला ना आवाज ठीक कर क्या समझता लेदा नहीं नीलांटोल तो फाइट चाहिए समझाइंदा ఆ గుడ్ బాయ్ బాస్ ఏక్ మినిట్ మేరే పాస్ కుచ్ నహీ హై మేరే కో నహీ లడనా హై సంజనా బాబా ఫిర్ కాయ్ కో ఎరా లత్కోర్ ఘర్ జగ ఫూడి కే లే మీ చొక్కాల్ని వెంట్రుకల్ని వెంట్రుక వాసులు కట్ చేసినోడిని మీ ప్రాణాలు తీయడం పెద్ద సమస్య కాదు కాకపోతే నా ప్రాణం విలువ తెలుసు కాబట్టి నేను ఆ పని చేయడం లేదు ఇంద్ర పచ్చగాని భయపడతారు ఏయ్ నేను ఎవరు ఎరుకునా గుడుంబసత్తే గుడుంబసత్తే మీరు గుడుంబసత్తి గారు కావచ్చు తొక్కల సత్తి గారు కావచ్చు బట్ ఐ డోంట్ కేర్ బికాస్ ఐమ్ సిద్ధు సిద్ధ ఇప్పుడు చెప్పండి మనుషులు ప్రాణాలు తీయాలంటే ఎంత పడుతుంది మీకెవరికి ప్రాణాలు విలువ తెలియదు మీరు చంపేసో నరికేసో పెద్ద దాదాలు లీడర్లు అనుకోవచ్చు క్షణకాలం క్రితం మీ దగ్గర ఉన్న పిస్టల్ ఇప్పుడు నా చేతిలో ఉంది మీలాగా నేను కూడా మీ అందరి ప్రాణాలు తీసేయచ్చు బట్ ఐ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్ మీ డబ్బు పరపతి గుండాయిజం మనుషులు ప్రాణాలు తీయడానికి ఉపయోగపడచ్చామో కానీ ప్రాణాలు పోయడానికి మాత్రం కాదు సార్ ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను బాబు తెలివైన వాడే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా శాంతికి తనకు నచ్చిన వ్యక్తితోటి పెళ్లి జరుగుతున్న ఎలాంటి శుభ సమయంలో హత్యలతోటి గొడవలతోటి తన పవిత్రం చేయొద్దు సార్ మీరు పెద్దవారు ఇవన్నీ మీకు తెలియనివి కావు ఒక ఫ్రెండ్షిప్ కోసం నేను ఎంత చేయగలుగుతుంటే కన్న కూతురు కోసం మీరు ఆ మాత్రం చేయలేరా నేను చెప్పదలుచుకున్నదంతా చెప్పాను ఆ పని మీ ఇష్టం ఆ గురుద్వారం దాటేలోపు నన్ను చంపి నిరభ్యంతరంగా వాళ్ళని తీసుకెళ్ళచ్చు నీ పేరేమన్నావు బెంగాల్ టైగర్ సిద్ధార్థ రాయ్ రై సిద్ధు నీ గట్స్ నాకు నచ్చాయిరా ఒక దోస్తు కోసం నువ్వు పానాలు కూడా లెక్క చేయలేదంటే వాడు ప్రయోజకుడై ఉంటాడనే నమ్ముతున్నా సిద్ధు నన్ను అక్కడ తీసుకురా ఓ అచ్చింట్లో వెళ్ళ కదా మరి నాకు తెలుసు కూడా మంగళ్ నువ్వు మారిపోతావు ఆ తుప్పాకి ఇయ్యమ్మ పెద్ద తొక్కల తుపాకి దాచేసుకుంటే అంకుల్ ఎందుకే తొందర తొందర చెప్పారే నీకు ముందర ముందర మాంగళ్యం తందునా నేనా జీవన హేతు బాబు టెన్షన్ పడకు ముహూర్తం టైం అయింది తాళి కట్టు కంఠే బద్ధామి శుభగే త్వం జీవ శరదాం కొంచెం మాంగళ్య ధారణ ముహూర్తస్ ముహూర్తోస్తు ఐ'm so happy for you థాంక్స్ బాయ్ బాబు బాయ్ బాయ్ మధు బాయ్ మధు బాయ్ శాంతి బాయ్ బాయ్ కత్తన పోర్గడ బాయ్ గుడ్ మంగళ్ Bye.
నా ఫ్రెండ్ బాబుని తన లవర్తో కలిపినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీకు కూడా థ్యాంక్స్. నా ఫ్రెండ్ని తన లవర్తో కలిపేందుకు మీరు చాలా హెల్ప్ చేశారు, అందుకు మీకు థ్యాంక్స్. 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 నువ్వంటే సికింద్రాబాద్ గౌతమి ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 4.
మొత్తం ఎవరు వచ్చారు? ఇంకా ఇక్కడికి ఎవరూ రాలేదు. వెతుకుంటా ప్లాట్ఫామ్కి వెళ్ళుంటే ఒకవేళ నన్ను వెతుక్కుంటే తను ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళుంటాడా? ఓకే, ఇక్కడ మధుని ఒకళ్ళు వస్తారు, ఆవిడకి ఇది ఇస్తారా? అలాగే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి సిద్ధుని ఒకరు వస్తారు, ఇది వరకు ఇస్తారు? అలాగే ఇస్తాను, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మళ్ళీ ఇతను వచ్చారు ఏంటి? చెప్పాలి చెప్పాలనుకుని చెప్పలేకపోయాను, అదేమిటో తెలుసా? ఐ లవ్ యూ మధు, ఐ లవ్ యూ. కానీ ఎందుకో తెలీదు ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఈ రోజు కూడా నేను ఇది చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనవోనని భయంగా ఉంది సిద్ధు, భయంగా ఉంది. ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ నువ్వు నా పక్కన లేవు మధు, నా పక్కన లేవు. ఈరోజే నాకు నిజం తెలిసింది, అదేమిటో తెలుసా? ఇన్నాను మనం పడ్డది గొడవ కాదని, అది ప్రేమని. నాకు నువ్వు కావాల్సిద్దు, నన్ను ప్రేమించడానికి, నాతో గొడవ పడ్డానికి.
సంవత్సరాలుగా చూస్తున్నా ఎప్పుడు చూడు ఇదే కంతు కాపుతావు అవతల టైం అవుతుంది కాపు అంత టైం అయిపోతుంది పద దివ్యా పది సంవత్సరాల్లో 17 మంది పిల్లల్ని కని గిన్నెస్ బుక్ లో ఎక్కారే దాని గురించి రెండు మాటలు చెప్పండి సార్. ఆ విషయం అంటే మేము ఇద్దరం కాలేజీలో ఉన్నప్పుడు ఒకటే గొడవ పడేవాళ్ళం ఎప్పటికప్పుడు కీచులాట్లు. ఫైనల్ గా ఒకరోజు మేము రాసిన తలరాత వల్ల ఒకటవ్వాల్సి వచ్చింది. ఇంకా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ డబుల్ ఇంపాక్ట్. అలాగా ట్విన్స్ కవుల పిల్లలు పుట్టారు. కమల విమల రవి కవి శాంతి దమయంతి అజయ్ విజయ్ పప్పు సిప్ చాలే ఊరుకోండి మరీను సిగ్గా పప్పు గణే దినేష్ మహేష్ రాధశ్యామ్ శ్యామ్ చోటు మోటు ఇలాగ 8 అటెంప్ట్స్ కి 17 మంది పుట్టారు. 17 మందా? ఆ నమ్మకం కలగట్లేదా? ఓ గాడ్ 8 అటెంప్ట్స్ కి 16 మందే కదా సార్? అవును ఒకసారి చూస్తే ముగ్గురు ట్రిప్లెట్స్ పప్పు సిప్పి అప్పుడు సమయరా బయట ఉంటారు ఎవరు ఎక్కడ ఉండాలి అసలు ఏం కనిపెట్టలేదు. It is such a wonderful feeling to have so many kids. I feel somebody up there likes me. I'm really grateful to God for giving me an opportunity to enter into Guinness Book of World Records because of this golden kid. Baila tu cuerpo alegría Macarena, que tu cuerpo pa dar la alegría y cosa buena. Baila tu cuerpo alegría Macarena, Macarena. Macarena tiene un novio que se llama de apellido Vitorino. Y en la jura de bandera del muchacho se la dio con dos amigos. Macarena tiene un novio que se llama de apellido Vitorino. Y en la jura de bandera del muchacho se la dio con dos amigos. Hala tu cuerpo alegría Macarena, que tu cuerpo pa dar la alegría y cosa buena. Hala tu cuerpo alegría Macarena, Macarena. Hala tu cuerpo alegría Macarena, que tu cuerpo pa dar la alegría y cosa buena. Hala tu cuerpo alegría Macarena, Macarena. Macarena, 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 que te gustan los veranos de Marbella. Macarena, 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 que te gusta la movida guerrillera. Hala tu cuerpo alegría Macarena, que tu cuerpo es para dar la alegría y cosa buena. Hala tu cuerpo alegría Macarena.